చతురం సలిలో రేగులు సెగలి ఎదలో మోగులు నయమే ఇది పెళ్లికి పిచ్చికి నడుమ విచిత్రం మధు కలసం హిమ సకలం మన చెలిమి మధురాది మధురం మధు కలసం హిమ సకలం మన చెలిమి మధురాది మధురం అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతి చతురం మధు కలశం హిమ సకలం మన చెలిమి మధురాతి మధురం ఇదెక్కడ గొడవరా? బయట పులుల్లా ఉంటాం, ఇంటికి వచ్చేసరికి పిల్లులా తయారవలసి వస్తుంది. ఏం చేస్తావురా కర్మ? ఇంటి ఆవిడ ఆయన చూడకముందే మన గదులు తిరుపదాం పద. ఆళం వేసుందిరా, చచ్చావన్నమాట. ఏం చేస్తాం పిలు. గోపాలం గారు, కాంతం గారు వచ్చారా? రండి రండి. ఎవరు? రాంబాబా. ఎంతక్క రామలక్ష్మణులా ఉంటారా ఇద్దరు? ఇలాగే హాయిగా కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. చాలా థాంక్స్ అండి. మాకు మంచి మనసున్న మీ అందరి ఆశీస్సులు కావాలి. వస్తామండి. అవును, ఇంత ఆలస్యమైంది ఏంటి బాబు? అంటే అది ఊళ్ళోకి
శనిదేవుని లీలలు అని సినిమా వచ్చిందక్క గారు, నూనె షో చూసొస్తున్నాం. భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా? మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను. అవును. బాబు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరిని పడితే వాళ్ళని కావలించుకుంటుందని మా ఆవిడ అపార్థం చేసుకోకండి బాబు. నిజంగా దాని మనసులో ఏ దుర్బుద్ధి లేదు. మీకు తెలుసుగా, మా ఒక్కగారు ఒక సంతానం. చిట్టికి 20 ఏళ్ళు దాటకుండానే 100 ఏళ్ళు నిండిపోయాయి. అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కాబులించుకుని బావురు మంటుంది మా కాంతం. బాబు నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోకనైనా. పాప మీరేం చేస్తారులేండి, ఆవిని చూ వద్దులేండి. ఆపేమేం బాబు, ఏ మాట మాట్లాడితే ఆవిడికి మళ్ళీ మీ చిట్టి గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకు దూకుతారేమో అని భయం వేసి. ఏమిటో, మా జీవితంలో కళ్యాణి రాగలేవు అన్ని శివరంగల్లే. చంపేస్తుందిరా పైగా పిచ్చి ఒకటి. దొందు దొందేలేరా పిచ్చిమాలోకాలు, ఆవిడకి ఏ మాట మాట్లాడినా చచ్చిపోయిన కొడుకు గుర్తొచ్చి మనల్ని చంపేస్తుంది. ఆయన ఏదో వాయిద్యంలో ప్రావీణ్యం సంపాదించాలన్న పిచ్చితో అడ్డమైనది అడ్డదిడ్డంగా వాయించి మనల్ని వాయించేస్తాడు. రై వీలైనంత త్వరగా వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతే బెటరా. కరెక్టేరా. ఎవరు అక్కయ్యేమో, మన మాటలు విందో ఏమిటో గొడవ. ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతావా చిట్టి అంటూ నన్ను నల్లి నలిపినట్టు నలిపేయడానికి వచ్చిందేమోరా. ఎవరది? ఒక్కసారి ఆవిడ కదరా. చెప్పండి. మీరు ఎన్నో ప్రేమ పెళ్లి చేయించారని విన్నాం, ఆ పని మీదే మీ దగ్గరికి వచ్చాం. వెరీ గుడ్. ఇంతకీ పెళ్లి ఎవరికి? మీ మనవడక? కాదండి, మాకే. మీక ఈ వయసులోనా ఎందుకు పెళ్లి? ఏం సాధిద్దామని? మేమిద్దరం గత 60 ఏళ్ల నుండి ప్రేమించుకుంటూనే ఉన్నాం. మా ప్రేమను మా పెద్దవాళ్ళు ఒప్పుకోవడానికి కొద్దిగా ఆలస్యమైంది. ఇప్పటికి మా గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఓహో, ఇప్పటికి వాళ్ళు ఒప్పుకున్నారా? లేదండి, ఇప్పటికి వాళ్ళు పోయారు. ఇంకెక్కడైనా పెళ్లి చేసుకుంటే జనం మమ్మల్ని చూసి నవ్విపోతారని మీ దగ్గరికి వచ్చాం బాబు. ఓకే, నా దగ్గరకు వచ్చిన ప్రేమ జంటల పెళ్లిళ్ళు జరిపించడం నా జీవిత లక్ష్యం. చెప్పండి, మీకే టైప్ పెళ్లి కావాలి? దండల పెళ్లి, మంత్రాల పెళ్లి, సంతకాల పెళ్లి, విప్లవం పెళ్లి, ఇలా 4 టైపులు ఉన్నాయి. మీకే టైప్ కావాలి? మంత్రాల పెళ్లే జరిపించండి బాబు. అయ్యా మంగళసూత్ర ధారణ కానివ్వండి. మంగళ్యం తంతునారేనా మమ జీవన హేతునాం, కంటే బధ్నామి సుభకే త్వం జీవ సరళాం శతం. రుద్రవధువులను పెద్దలంతా ఆశీర్వదించండి. అయ్యా చిత్తం. శతమానం భవతి సదాయు పురుష సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఇలా విచిత్రంగా విశిష్టంగా రక్షించరు. ఏమీ లేదండి, మీరు పెద్దవాళ్ళు కదా, మేము మిమ్మల్ని డైరెక్ట్ గా ఆశీర్వదించకూడదు. అందుకని అలా పైనుంచి పడేలా ఏర్పాటు చేశాం అన్నమాట. అలా విసిరితే పైనున్న ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించినట్టే. అలాగా సంతోషం. నీకేదో టెలిగ్రామ్ వచ్చిందిరా? నాకు టెలిగ్రామా? ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఇదేని సీరియస్ మ్యాటరా? మా నాన్నగారికి ఒంట్లో బాగలేదట. లేలే ఉత్తినే, మా పోరగాన్ని ఇరికి పిలిపించేటందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన. గంతేగాని నా వంటికి ఏమైందిరా? ఇది శంకరాభరణం 100 సంవత్సరాల బొమ్మబాయి. చూడుండ్రి, కొందరికి పోస్టర్ అందంగా ఉంటది, పిక్చర్ ఆరోగ్యంగా ఉండదు. గానికి పటేల్ గట్ల కాదు, పోస్టర్ అందంగా ఉంటది, పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది. గసలిది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి జొన్నాలు తిని పెరిగిన శరీరం బాయి. ఏదో మా అత్తగారికి భూములున్న హెల్పింగ్ ఉంటదని ఇల్లరికం మీద ఈడకొచ్చిరా. గాముచ్చడకేం గాని రేత్రి సైన్మాకి పోయిన బిడ్డ. ఏ సినిమా పటేల్ గారు? సంపూర్ణ రామాయణం. అందులో రామునేసం శోభన్ బాబు కట్టింది, సీతయేసం చంద్రకళ కట్టింది. హిస్టరీ నడిమగిట్ల గొప్ప తరం తిరిగిందనుకో రాదు. గీంద తెలుసా అది? మన కైకేయిలే. గది మందరమాటింది బయ్, గంతే దీని జలాయించిందనుకో ఉర్తా పోయింది. ఎవ్వరతానికి? మన గుమ్మరతానికి పోయింది. పోయి పెన్మిటి పెన్మిటి అన్నది. ఏమైంది నీకు?
నీకు యాదందా గప్పుడు ఎప్పుడు నాకు రెండు వరాలు ఇస్తానంటివి అవి ఇస్తానన్నా ఇప్పుడు కావాలి ఇప్పుడే కావాలి ఆ ఇప్పుడే కావాలి అన్నది గైత తీసుకుపోవు అన్నాడు పైలి వరం ఏందో తెలుసా మన రామస్వామి చూపవారి దూసరి వరం ఏంది నా కొడుకు భరతుడు గద్దె మీద కూకోవాలి గంతే పోయి గదిని ఉమ్మర వెరిగిన దశరథ మహారాజు కమరిని పడిందను ఇగో పెండమా నేను పనుకుంటున్నా మన పూరగాడు వస్తుంది గాని దాని సంగతి నువ్వు చూసుకో రారా సూరి నానేమిటో ఇలా పడిపోయాడు ఒంట్లో బాగలేదా అవునరా పాపం నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి మంచం ఎక్కాడా ఏది నేల మీదగా పడుకున్నాడు అప్పుడే ఈ అవసరం కూడా వచ్చేసింది రామరామా అలాంటి అపశకున మాటలు మాట్లాడుకురా సూరి నీకో సంబంధం చూడాలనుకుంటున్నావురా మేము అమ్మా నీకు ఇదివరకు చాలా సార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోండి నేననేది అది కదరా అదంతే ఆ విషయం వదిలే పాప నాన్న ఒంట్లో బాగుండేదే అవును బిడ్డ సైన్ మా రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న జనం తెరలుసించేసిండ్రు అని ఇన్న ప్రొడ్యూసర్ గతి ఏమైతుంది గట్ల గుండెల్లో ఒక్కటే మంట అలాగా పాపం పోలే నాన్న ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో రేపటి నుంచి మద్రాసులో ఒక వారం రోజుల పాటు పాత తెలుగు సినిమాల వారోత్సవం అనే పేరుతో 7 పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు దానికేమో నేను తీసుకెళ్దామనుకున్నాను నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది గట్లనా అయితే నా ఒంట్లో మంచిగా ఉన్నది బిడ్డ షేర్ తీర్నా అడివి రాములు లెక్కున్నా పారి పోదాం పద అంటే నీ వారం అంతా అబద్ధమైన అనమాట గంతే అనుకోరా అది అదెంత అబద్ధమో నా పాత సినిమాల విషయం కూడా అంతే అబద్ధం గట్లనా గంతే అనుకోరా అదే నీ తండ్రి ఏం రావు గట్ల కొట్టే దెబ్బ చూడన్నా ఇంకెప్పుడు ఇలా దొంగ టెలిగ్రామ్ ఇవ్వకు అవుతా చదువు పాడైపోతుంది ఎంత శ్రద్ధగా చదువుతున్నాను అక్కడ అప్పుడే వచ్చేస్తారా వెళ్ళి పని అయిపోయిందిరా నాన్నగారికి ఎలా ఉంది ఆయనకే బాగా దుండు ముక్కలా చింతపక్కలా ఉన్నాడు సినిమా కథలకు చెప్పుకుంటాం ఏమిటి పెళ్ళ మరే ఏ టైపు విప్లవం పెళ్లి ఇవిగో దండలు అయితే కానీ ఇదిగోండి అమ్మా మార్చుకోండి అక్షంతలు తీసుకోండి వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు రా సారీ ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ ఫోటో స్టూడియోకి వెళ్ళిపోయి ఫోటో తీసుకుని ఒక కాపీ మాకు పంపించండి ఇలాగే గోడ తగిలించారు అమ్మయ్యా 50వ పెళ్లి కూడా చేయించేశారా ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది సరే సరే ఇన్ని పెళ్లి చేయించావు సరే నీ పెళ్లి మాటేమిటి నాకు ఈ ఛాన్స్ ఎప్పుడు నేను అడిగేది నీ పెళ్లి మాత్రా ఏమిట్రా మాట్లాడో వస్తుంది ఆ రోజు వస్తుందిరా అలాంటి ఇలాంటి అప్పలమ్మలు చేసుకుంటానా నేను ముందు నాకు నచ్చిన ఓ పిల్లని చూసుకోవాలి తన నేను ప్రేమించేసుకోవాలి అప్పుడు పెళ్లి చేసుకోవాలి ఆ పిల్లకి 4 చేతులు 16 పెదవులు లాంటి స్పెషల్ క్వాలిటీస్ ఉండాలన్న రూల్ ఏమైనా పెట్టుకున్నావా అలాగైతే జన్మని పెళ్లి కాదు రే అలా ఏం కాదురా ప్రేమించడానికి నాకు కావలసిన అమ్మాయి మంచి పొడగరై ఉండాలి అంటే నాలాగారా కాదు నాలాగా నడక అందంగా ఉండాలి అతిలోక సౌందర్యవతి కానక్కర్లేదు కళైన మొహం ఉండాలి కంఠస్వరం అందంగా ఉండాలి ఏమండి గొంతు పచ్చి పిలిచావా రాజకీయాలు ఒట్టురా నేను కాదు ఏమండి ఇప్పుడేమంటావు ఎవరో వచ్చినట్టున్నారు ఎవరు కిచి కిచి కండ్రి కిచి 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 కలారే మీరే కంగారు పడకండి మా వాడు తెలుగువాడే కొంచెం ఆనందం ఎక్కువైనప్పుడు అలా పిచ్చుకల భాష మాట్లాడతానులేండి మీరు రండి మీరు రండి మీతో ముఖ్యమైన పని ఉండి వచ్చాను చెప్పండి తక్కువ చేస్తాం ఈ రూమ్ అద్దెకి కావాలన్నా సరే 5 నిమిషాలు ఖాళీ చేసి మీకు ఇచ్చి మేము వరండాలో పడుకోండి అవునండి ఇప్పుడే వెళ్ళిపోతాం అవేం అక్కర్లేదండి నాకు 100 రూపాయలు అప్పు కావాలి కచారే కుచ్చ కిచకిచా మీరు మళ్ళీ కంగారు పడుతున్నట్టున్నారు మా వారికి బాగా అనిపించిన ఆ భాష వచ్చేస్తుంది రాముడు తెలుగులోకి వచ్చాయి తెలుగులోకి వచ్చాయి ఆవిడ 100 రూపాయలు అప్పడుగుతున్నారా ఇస్తాను తప్పకుండా ఇస్తాను ఆఫ్టర్ ఆల్ 100 రూపాయలే కదా ఆవిడ అడిగితే 100 ఏమిటి 50 రూపాయలు సరే ఇస్తాను బాధ నాకు అర్థం కాకుండా మాట్లాడుతున్నావు అక్కడ నేను సర్దుకోలేక చేస్తున్నాను నీకే అరుసు హోయింది అరుసు హోయింది ఓహో కాస్త అర్థమే చెప్పరా అరుసు పోయిందిరా అరుసు అరుసు పోయిందా వందండి సత్తా వందా బందా 50 రూపాయలు అదే మరి ఎలా ఎలా చెప్పు చెప్పు ఇది అమ్మేసి పట్టరా త్వరగా బెస్ట్ సైజ్కి వచ్చాను అలాగే నువ్వు జాగ్రత్త ఇక్కడ మేనేజ్ చేస్తూ ఉండు ఎక్కడికి వెళ్తున్నారు వాచి ఆగిపోయింది కొద్దిగా కీ ఇప్పించుకొద్దామని కీ ఇవ్వడానికి బజార్ ఎందుకండి ఇటు ఇవ్వండి నేను ఇస్తాను అంటే కీ ఇవ్వడం ఒక్కటే కాదండి కాస్త కళాయి కూడా పెట్టించి ఇస్త్రీ కూడా చేయించాలి నువ్వు వెళ్ళరా ఆగండి ఇంకా 9 కూడా కాలేదు ఇలాంటి సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనే షాపులు ఇంకా తెరిచి ఉంటాయి పట్టేశారు
తెలివైన మనిషి. కనిపెట్టేశారు పదునైన బుర్ర. మీరు వాచ్లు ఉంగరాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, ఇదిగోండి మీ పర్సు. థ్యాంక్స్ అండి. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? నిన్న సాయంత్రం నేను కాలేజీ నుంచి వస్తుంటే అదే బస్ లో మీరు ఎక్కారు. మీ పర్స్ జారి సీట్ లో పడిపోయింది, మీరు చూసుకోకుండా దిగిపోయారు. ఏమిటో, నేను ఎప్పుడు అంతే ఒట్టి తొందర మనిషిని. పర్స్ లో ఉన్న మీ అడ్రస్ చూశాను. ప్రేమ పెళ్లిళ్ళు చేయించే ప్రేమ పూజారిగా మీ గురించి చాలా సార్లు పేపర్లో చదివి ఉండటం చేత కాస్త చనువు తీసుకుని ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. వస్తానండి. ఒక నిమిషం, కాస్త కాఫీ తాగెళ్తారు కానీ. వద్దండి, కాలేజీకి టైం అయింది. అన్నట్టు మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు? కనుక్కోండి చూద్దాం. బాయ్. జనక 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 జాచ జనక 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 జాచ జనక 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 పూరకం ఉన్నట్టు పీడేసేటరా? సంబరం పట్టలేక. సంబరం ఏంటో నీ మొహం, అమ్మాయి ఏ కాలేజీలో చదువుతా చెప్పలేదు కదా. ఓరి పిచ్చి సన్నాసి, ఒక్కసారి మోకాలు గొక్కో మెదడు పనిచేస్తుంది. గోక్కున్నా పనిచేస్తోంది చెప్పు. నిన్న సాయంత్రం నేను ఎక్కిన బస్సు నెంబరు 25. ఆ బస్సు రూట్ లో ఏ కాలేజీ ఉంటే ఆ అమ్మాయి ఆ కాలేజీలో చదువుతున్నట్టే కదా. సింపుల్. నిజమే రోయ్. నిజమేనా? మీరు ఆగండి. ఎందుకు లేవడో నేను చూస్తా కదా. ఎందుకు లేవడు? ఎవరు? నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండభూతులు మాట్లాడండి. ఎవరు? రావుడు బూతులు కాదురా, గోపాల్ గారు ఫిడేలు వాయిస్తున్నారు, అది నీకు బూతులా వినిపించినట్టుంది. ఓహో, ఏమైంది బాబు? అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి? అదండి, నేను ఓ అందమైన కలగన్నాను. కలగన్నావా? పగటి పూట కలగన్నావా? కల అంటే అది కల కాదు అక్కయ్య గారు, మరే కల అంటే బాబు చిట్టి. ఎప్పుడు పగటి కళ్ళు కంటూ ఉండేవాడు. నిజమే సీత, నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేయాలి వీక్నెస్ నాకు ఉండబట్టే. మీ అమ్మగారు నన్ను ఫుట్బాల్, వాలీబాల్, బేస్బాల్, బాస్కెట్బాల్ ఇత్యాది బంతి ఆటలన్నీ ఆడేస్తున్నారు. మిమ్మల్ని ఇలా కష్టపెడుతున్నందుకు నేనెంత బాధపడుతున్నానో తెలుసా? ఎవరే సీత? నేనండి సూర్యబాబుని. ఎవరు? శూర్పణఖవా? శూర్పణఖని తాతకని కాదు అత్తయ్య గారు, నేను మగవాధమని. మీరు మరీ లింగ భేదాన్ని కూడా గమనించకపోతే ఎలా? నేను సూర్యబాబుని. అంత గట్టిగా అరవకు నాయన, నాకు చెవుడు అనుకుంటారు నలుగురు. ఏమిటో, అన్ని మాయ రోగాలు ఒకేసారి ముసురుకున్నాయి. చూపు మందగించింది, వినికిడి సన్నబడింది. మీ ఒంటే ఎలా ఉంది ఇప్పుడు? నీలో నువ్వు గొణుకోకు నాయన, కాస్త వినబడేలా మాట్లాడు. మీ ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు? అంత గట్టిగా అరవకు నాయన, నాకు చెవుడనుకుంటారు నలుగురు. పొరపాటున ఏదో పలకరించాలి కదా అని తొందరపడ్డాను, అనుభవిస్తున్నాను. అలా బాధపడితే ఎలా బాబు? పెద్దదాన్ని జబ్బుదాన్ని పలకరించక నీకు తప్పదు కదా. ఈ మాట మాత్రం బాగా వినిపించింది. మా పెద్దదాని సంబంధం గురించి ఏం ఆలోచించావు బాబు? నా వాయిస్ ఎలా మాట్లాడమంటారు? మామూలుగా లైటా? మీడియమా? స్ట్రాంగ్? ఎలాగోలా. ఆ శుభవార్త ముందు మా అమ్మకి చెప్పండి. మీ పెద్దమ్మాయి సావిత్రి, సావిత్రికి ఓ మంచి సంబంధం చూశారు అత్తయ్య గారు. నిన్న సాయంత్రం మీ సావిత్రి పిండి మర. ఏమిటి బాబు? పిండి మరకు వెళ్ళింది కదా, అక్కడే పెళ్లి చూపులు కూడా తెరిపించేశాను. పెళ్లి కొడుకు ఎవరో కాదు, పిండి మర ఓనరే. పిల్ల మాకు నచ్చింది, కట్నకారుకులేవి అక్కర్లేదు, త్వరలోనే ముహూర్తం పెట్టించేసేయండి అన్నారు. ఏమైనా అర్థమైందా? ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు? మామూలుగా చెప్పొచ్చు కదా. నీ చెప్పలే, చల్లటి మాట చెప్పావు నాయన. నీ దయవల్ల నా బిడ్డ ఓ ఇంటిదైతే రోజు నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది. అత్తయ్య గారు ఇంకో చిన్న మాట, ఆ ముహూర్తానికే నేను కూడా సీతమిళ్ళ మూడు ముళ్ళు వేసేస్తే పల్లో పని ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది కదా, ఏమంటారు? ఏమ్మా? అవునమ్మా.
ఆయన చెప్పింది సబబుగానే ఉంది. అటు చూడమ్మా, నీ పెద్ద తమ్ముడు రంగని చూడు. వాడిని ఏదైనా ఉద్యోగంలో చేర్పించకుండా వాడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద వదిలేసి నీ దోవ నువ్వు చూసుకుంటావా తల్లి? అమ్మా, ఆల్నా పాల్నా చూసుకునే మనిషి లేక వాడు ఏ జేబులు కొట్టే వెదవు కిందో దారులు దోచే దరిద్రుడి కిందో తయారవుతాడు. పోన్లేమ్మా, తమ్ముడేవైతే నీకే, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోమ్మా, హాయిగా సుఖపడు. అమ్మా, ఇదే చెప్తున్నాను, 600 సరే తమ్ముడికి ఉద్యోగం దొరికేదాకా నేను పెళ్లి చేసుకొనిగాక చేసుకున్నమ్మా. చెప్పదని చేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారు కొండి. ఏమండి అర్థమైంది సీత, మీ తమ్ముడికి ఒక ఉద్యోగం చూసి పెట్టాలి అంతే కదా. చూస్తాను, చస్తానా? మొన్నటిదాకా పెళ్లి కొడుకుని కన్న విధమైన చేతులు పట్టుకున్నాను, ఇవాటి నుంచి ఉద్యోగాలు ఇచ్చే కుంకల కాళ్ళు పట్టుకుంటాను, తప్పుతుందా? రాయ్, కాలేజ్ వదిలేరా? ఇంకా వదలలేదురా, క్లాస్ రూమ్ లోంచి ఎవరు బయటకు రావడం లేదు. రావడం వచ్చేస్తుందిరా, శాంతి వచ్చేస్తుంది వచ్చేస్తుంది. ఓకే, నువ్వు వెళ్ళిపో. ఇద్దరం నిలబడితే శాంతి తన లవ్ చేస్తుంది ఎవరో తెలుసుకోలేదు. వెళ్ళు. ఓకే, ఆల్ ది బెస్ట్. రాయ్, ఇటు. మీద అనుకోలేదు, కింద పడింటే దేవుడు ఇచ్చాడు అనుకున్నాను. ఇదిగో సార్ మీ పర్సు, నన్ను వదిలేయండి సార్. అమ్మా, 5 పైసలు. ఇందులో 5 పైసలు మిగిలిపోయిందా? దీంతో ఒక్కడ దొరికి మింగు, చస్తావు. మెల్లిగా బల్లిలా రారా సురి, అడుగులు చప్పుడు విందంటే మా చిట్టు కూడా ఇలాగే పిల్లిలా నడిచేవాడు అంటూ వచ్చేస్తుంది అక్కయ్య. అరే జాగ్రత్తగా బాబా, చూటు వినిపిస్తుంది. ఏమిట గోపాలం గారు వైద్యం మార్చినట్టున్నారు కర్మ. ఏమో పద రండి బాబు, ఇద్దరితో వ్యక్తిని బట్టి చేస్తానండి. ఎవరు సార్? రండి చెప్తానండి. ఇదిగో మావాడు, ఈయనేనా మీ అమ్మగారు? మా అన్నయ్య అని అడుగుతున్నారా? దాదయ్య బాబు, గురువు గారు కదయ్య. ఇతను నా చిరకాల మిత్రుడు ప్రపంచం రాజారావు అని హరిప్రసాద్ చౌరాసే దగ్గర కొంతకాలం వేడుదనం నేర్చుకున్నాడు. ఎలా వయసున్నాడు మా వాడు, బాగా వాయించడం లేదా? మాట్లాడేంటి? అదే, ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నాను. ఎవరు వాళ్ళు? పై వాటలు అదుకుంటున్నారులేండి, కుర్రాళ్ళు చాకుల్లా ఉన్నారు. ఇప్పుడు మీరు చాకు అన్నారా? అవునమ్మా, చాకుల్లా ఉన్నారన్నాను. ఏం తప్పన్నానా? నాన్న చిట్టి, బాబు చిట్టి, మా చిట్టి ఇలాగే బాగున్న ప్రతి దానికి చాకు అనే మాట వాడేవాడు. అలాగా అయితే ఇంకాసేపు నేనే నీ చిట్టిని అనుకోండి, ఇలాగే బాగుంది. నువ్వు అర్జెంట్ గా బట్టలు సర్దుకుని స్టేషన్కి వెళ్ళి దొరికింది రైలు ఎక్కి ఆగిన తోడు దిగిపోవడం మంచిదిరా. చిట్టి బాబు, చిట్టి బాబు, నీకు కనపడిన ప్రతి అడ్డగాడిదా చిట్టే? ఎంత బాగుందో. అయ్యో అయ్యో అయ్యో. ఒరే సురిగా, కాలేజ్ వదిలే టైం అయింది, ఇంకా వెళ్ళిపోరా. వెళ్ళిపో రావడం, మళ్ళీ అమ్మాయి కోసం పర్సు పారేసి డబ్బు కొట్టుకోకు. నెవర్. కిందటిసారి అయితే తను చూసేటప్పుడు నేను పడేశాను గనక నన్ను ఆట పట్టించడానికి చూడనట్టుగా శాంతి వెళ్ళిపోయింది. కానీ ఈసారి అలా కాదు, తను రాకముందే ఇప్పుడే పారేసుకుంటా. ఈ పసు పారేయటం ఏంట్రా? ఇదే దరిద్ర ప్రభరా నాయన. ఒరేయ్, అలా పారేసి
తన సున్నితమైన చేతుల మీదగా దీన్ని తిరిగి తీసుకోవడంలో ఓ గొప్ప థ్రిల్ ఉందిరా. అవన్నీ నీకు అర్థం కావు కానీ కాలేజ్ వదిలేరో లేదో ఒకసారి చూస్తా. పర్స్ కింద పడిపోయింది బాబు కింద. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. నువ్వు 40 సంవత్సరాల క్రితం ఈ పని చేస్తుంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా సంతోషించుండేవారు. మంచిదమ్మా, వెళ్ళరా తల్లి. ఎరా వదిలేశారా? లేదురా, మూసేశారు. ఈ కాలేజీకి నిన్ననే లాస్ట్ వర్క్ ఉండేట, ఇవాళ నుంచి సెలవులు. ఇలా చెప్పా పెట్టకుండా ఆడపిల్లలు కాలేజీకి సెలవులు ఇచ్చేస్తే మౌ పిల్లలంతా ఎంత బాధపడతారా? ఆ మాత్రం సెన్స్ లేదా ఆ ప్రిన్సిపాల్ కి? అవును, శాంతి ఇల్లెక్కడరా? పాండి బజార్ పెడదాం పదా. అక్కడ ఉంటుందా? అక్కడ చిలక దోషం చెప్పేవాడు ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నీకు తెలియదన్నమాట. ఎలారా ఇప్పుడు సెలవులు ఇచ్చారంటే నెల రోజుల దాకా శాంతి కాలేజీకి రాదు. ఈలోపు తన కలుసుకుందామంటే తన అడ్రస్ మనకు తెలియదు. ఇప్పుడు ఎలా సార్? ఏమన్నా పారేసుకుంటే త్వరగా పారేసుకోండి సార్. మళ్ళీ మార్నింగ్ షో టైంకి సినిమా హాల్కి వెళ్ళాలా? టైం అవుతుంది. చూద్దాం రా, తీసుకో, పారేసుకురా, తీసుకో. మీరు హనుమంతరావు గారని ప్రెస్ ఓనర్, నాకు బాగా తెలిసిన ఆయన. మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నాను. నమస్కారం అమ్మా. నేను చెప్తే మీరు నెంబర్ అన్న ఆయన వెంట పెట్టుకొచ్చాను. రేపటి నుంచి వాళ్ళ తమ్ముడు మీ పనిలోకి వస్తానండి. ఇక మీరు బయలుదేరండి. నేను వస్తానండి. చూడు, ఈ విషయం మీ అమ్మగారితో నేను అని చెప్పలేను కానీ నువ్వే వెళ్ళి చెప్పు. అక్కర్లేదు నాయన, నేనంతా విన్నాను. వినపడిందా అమ్మయ్యా? నీ దయ వల్ల మా రంగిగాడు ఓ ఉద్యోగస్తుడైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాడు. అవును, జీతం ఎంత ఇస్తారట? 600. అలా నీలో నువ్వు గొనుక్కోకు నాయన, కాస్త వినబడేలా మాట్లాడు. 600? 600? ఆ మాత్రం దానికే 6000లా అంతరు ఎందుకయ్యా? అంత గట్టిగా అరవుకు, నలుగురు వింటే నాకు చూడనుకుంటారు. అత్తయ్య గారు, ఈ లెవెల్ చాలా మీకు. ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్లి. ఏమ్మా? అవునమ్మా, నీ అక్కతో పాటు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ చెల్లెలకు పెళ్ళెవరు చేస్తారమ్మా? నేనా జబ్బుదాన్ని, ఇకనో ఇప్పుడో గుటుక్కుమనేదాన్ని. నేను కాస్త అటో ఇటో అయితే దీని పెళ్లి మాట ఏమిటమ్మా? అమ్మా వద్దమ్మా, నువ్వేం పట్టించుకోవద్దు. నీ పెళ్లి నీ సుఖం నువ్వు చూసుకోమ్మా. నీ తోడ పుట్టింది ఏ గాలికిపోతే నీకే. పెళ్లి పెటాకు లేకుండా ఎందరు బ్రహ్మజోడు మొక్కల్లా ఎదిగిపోవడం లేదు అమ్మా. ఇదే చెప్తున్నాను. నువ్వే చెప్పద్దు, ఊరికే అంటున్నావు అంతే అంతే. 600 సరే అవ్వదు, తస్తేవదు, లెక్కలెప్పుడు తప్పు. 600 నూరు నూరే, ఊరికే నువ్వు ఆవేశ పడిపోకు. చెల్లెలి పెళ్లి చేసేదాకా నేను పెళ్లి చేసుకోనగాక చేస్తామా? చెప్పదని చేసి మరీ చెప్తున్నా. నా తల్లి, నా బంగారు కొండే, చెల్లెలంటే ఎంత ప్రేమమ్మా నీకు. రామ్మా. ఏమండి వద్దు, నువ్వేం చెప్పద్దు. నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. అర్జెంట్ గా నీ చెల్లెలు కూడా మంచి సంబంధం చూసేయాలి అంతే కదా. నాకు సందేహం సీత. ఏమిటండి? అసలు ఈ జన్మలో మన పెళ్లి అవుతుందా అని. అదే మాట అండి, చెల్లికో మంచి సంబంధం చూడండి, దాంతో అమ్మ బాధ్యత తీరిపోతుంది. చెల్లి పెళ్లి ముహూర్తానికే మన పెళ్లి అయిపోతుంది. అసలు మనం మొదటిసారిగా కలుసుకున్న రోజు నీకు గుర్తుందా సీత? ఎవరు మీరు? తర్వాత చెప్తాం. మర్యాదగా నీ పర్స్ ఇటు. పర్సా? నేను అసలు పర్స్ మెయింటైన్ చేయను, మదర్ ప్రామిస్. పర్సు లేకపోతే జేబులో ఉన్న డబ్బు ఇటు. డబ్బా? నేను అసలు డబ్బు మెయింటైన్ చేయను, మదర్ ప్రామిస్. డబ్బు లేకపోతే రిస్ట్ వాచ్ ఇటు. రిస్ట్ వాచా? నేను వాచ్ కేజీ మెయింటైన్ చేయను, మదర్ ప్రామిస్. ఏవే మెయింటైన్ చేయని వాడివి, మేము మెయింటైన్ చేసే ఏరియాకి ఎందుకు వచ్చావురా? అయ్యో అయ్యో, ఎందుకంటే అనుకుంటున్నారు? అయ్యో అమ్మో, అయ్యో అమ్మో, అయ్యో, హెల్ప్ హెల్ప్ హెల్ప్. Come on.
చాలా థ్యాంక్స్ అండి. సమయం దేవతలో వచ్చిన మాన ప్రాణాలు కాపాడారు. మీ పేరు? సీత. మీరు కరాటే నేర్చుకుంటున్నారా? అవును, ఇప్పుడు కరాటే క్లాస్ నుంచే వస్తున్నాను. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు. రెండేళ్లుగా మిమ్మల్ని రోజు చూస్తున్నాను. ఎలాగండి? మీరుండే రూమ్ కి వెనకింట్లోనే మేము ఉంటున్నాం. మిమ్మల్ని రోజుకు ఒక్కసారైనా చూడండి, నాకు తోచదు. చిరుమలక నీ కులుక రసగుడిక ఆరాటం ఆరాలని చేరాలి వెనుక మారాడక ఆకానుక ఇమ్మమ్మ కుమ్మమ్మ కపించి కొసరక మదిని మదన పడగా సాయం చేయమంటూ పతికాయం వేడుకోగా తీరం చూపమంటూ కరుణాలే వేగిపోగా సంధ్యా సుమాల బృందావనాలు పరాగ స్వరాల శరాలు వితరగ ఓ చిలక చిరుమలక కోట దాటే మల్లె మాలిక తెరిసిన వయసును దరిశన మడిగిన మరుల మొరలు వినవా దురుసుగా ఉరిగిన మెరుపున మరిగిన చిగురు సొగసు కనవా ఊహా వాహనంలో విహరించే మోహబాల వన్నే స్మరించు తపస్సు తరింత తపస్సు పలక వ్యోచిలక చిరుమలక ఆరాటం ఆరాలని చేరాని వెనుక వ్యోచిలక చిరుమలక అలా ఆడుతూ పాడుతూ దగ్గరైన మనం అతి తేలిగ్గా ఒకటవుతామని ఆశపడ్డాను సీత. మన మూడు ముళ్ళ బంధానికి ఇన్ని ముళ్ళు అడ్డుంటాయనుకోలేదు. మీరిల్లు మారాలంటే అతి తక్కువ అద్దెలో ఇల్లు చూసి పెట్టారు. మీ అమ్మగారు రక్తాన్ని పిలిచేయకుండా చిల్లర మాత్రమే పిలిచి అతి సామాన్యమైన డాక్టర్ని కుదిర్చి పెట్టాను. మీ అక్కకి సంబంధం చూశాను, మీ తమ్ముడిని ఉద్యోగస్తులు చేశాను. ఇప్పుడు మీ చెల్లికి సంబంధం చూడాలి. అది బజార్ వెళ్ళి బఠానీలు కొనుక్కొచ్చేంత తేలికైన విషయమా? నెత్తి మీద ఆలోచించడానికి మెదడున్నా లేకపోయినా ముక్కు కింద మీసం మంచి మూతి ఉంటే చాలు. లక్ష రెండు లక్షలు కట్నాలు అడిగే పెళ్లి కొడుకులు ఉన్న ఈ రోజుల్లో కానీ కట్టవరగని వరుణ్ణి ఎక్కడి నుంచి ఇచ్చాను? ప్లీజ్ అండి. అలాగే అలాగే సీత, నీకోసం నీకోసం సంబంధం చూస్తా. మీరు సంబంధం చూడాల్సింది నా కోసం కాదండి, మా చెల్లెలి కోసం. మతి చెలించి గాలి ఆవహించి పిశాచాలు ఆవరించి పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి. నన్ను క్షమించు.
అద్దెగంటలోకి ఇలా కనప దొంగల దొరపటరా కర్మ? ఏం మాట్లాడకుండా రా చెప్తాను. ఎలాగోలాగా మనం వెళ్ళి గదిలో పడిపోతే అదే 10,000. పట్టుకో జాగ్రత్త బాబు, పాతనిచ్చిన కాస్త జాగ్రత్త ఎక్కండి. చూడండి అక్కయ్య గారు, స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, డైరెక్ట్ గా జవాబు చెప్పాలి. మీ చిట్టు కూడా ఇలాగే నిచ్చిన ఎక్కేవాడా? అమ్మయ్యా పట్టుకో, ఆవిడ చిట్టు గుర్తొచ్చినప్పుడు త్వరగా ఎక్కేనే రాడు. జాగ్రత్తగా రండి, మెల్లిగా రండి. ఆ సౌండ్ ఏమిటి అక్కయ్య గారు? కింద ఎవరైనా ఎనభీరువాలు జరుగుతున్నారా? కాదురా, పాతకేళ్ళ నుంచి తెరవని పాతకి తెలుస్తున్నారు పాప. కాదు బాబు, ఆయన స్నేహితుడి దగ్గర నుంచి ఫ్లూట్ లాక్కున్నారు, అది ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగా వాయులైన హింస అయిపోయింది, ఇక వేణుగారు ధ్వంసం అన్నమాట. అవును, చక్కటి మెట్లుండగా ఇలా నిచ్చినెక్కొచ్చారంట బాబు. రోజు మెట్లెక్కి వస్తున్నాం అక్కయ్య గారు, ఇవాళ కాస్త వెరైటీ చేద్దామని. ఏమన్నారు? వెరైటీ కోసమా? వాయిస్తున్నాడు రా. మరే ఫ్లూట్ వాయిస్తున్నాడు. నోటితో ఫ్లూట్ ని, ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు రా. పిల్లి దగ్గినట్టు, నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించటం వాడొక్కడికే సాధ్యం రా. కళ్ళకి రెప్పలు పెట్టినట్టు చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా ఆ దేవుడు. మళ్ళీ ఫ్లూట్ వాయించుకుని చేస్తాను. అబ్బో అబ్బో అబ్బో, ఏ అద్భుతంగా వాయిస్తున్నారండి! ప్రపంచంలో ఇంతవరకు ఈ టైప్ లో ఎవరు వాయించలేదు. కనవండి, ఎలా పడ వాయించండి! ఏ గొప్ప సంగతి అండి, భోపాల్ గ్యాస్ ప్రమాదం దీని ముందు ఎంత ఆఫ్టర్ బాగుంది. ఇది మరీ గొప్ప సంగతి అండి, రష్యాలో వచ్చిన భూకంపం దీని ముందు బలాదు పని తీసుకోండి అంతే. ఇది మరీ అద్భుతం, కనిష్ట విమాన పథకం దీనిలో ఉందాం అంతే. కనవండి, కనవండి. ఆహా, చాలా థ్యాంక్స్ నాయనా. ఇలా కళని మెచ్చుకునే రసికుడు ఒక్కరిద్దరైనా, మా కళాకార జీవితాలు ధన్యమైనట్టే. కొద్దిగా ఆయాసం వస్తుంది, కాస్తంత ఊపిరి పీల్చుకుని మళ్ళీ విజృంభిస్తా. కొంచెం టైమింగ్. ఆయాసం వస్తుందా? మీకేమైనా లైట్ గా ఉబ్బసం వ్యాధి ఉందా? కొంచెం ఉండేది నాయనా. ఏ పాప, మిమ్మల్ని ఆ కృష్ణుడే కాపాడాలి. అదేంటి బాబు అలా అన్నావేంటి? ఫ్లూట్ కి లింక్ ఉన్న దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి, గాని లేకపోతే చాలా కష్టం అక్కయ్య. కష్టం ఏమిటయ్యా? ఏ విషయంలో? మా తాతగారి తమ్ముడు ఒక ఆయనకి ఉపశమ వ్యాధి ఉందండి, అది ఆయన కేర్ చేయకుండా మీ అంత అందంగా కాదనుకోండి ఏదో సాధారణంగా ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు. అలా వాయిస్తూ వాయిస్తూ ఉండగా ఫ్లూట్ కొట్ట ఉందండి. ఉంది, దీనికి రంధ్రాలు ఉన్నాయండి. ఈ రంధ్రాల ద్వారా ప్రాణాలు చెప్పకుండా ఏమండి? వద్దండి, ఈ ఫ్లూట్ మాత్రం ముట్టుకోకండి. నా పసుపు కుక్కలు 10 కాలాల పాటు నిలిచేలా చూడండి. ఏమండి? అలాగే కాదు, నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, మళ్ళీ జన్మలో ఈ ఫ్లూట్ ముట్టుకోను. పదవి తీసుకోండి, ముట్టుకోను. నా పేరు వేలు, జగన్నాథం గారి తమ్ముడు. నమస్కారం బాబు. మిమ్మల్నైనా కలవగలిగాను ఆ దేవుడి దయ వల్ల. అదిగో అదే, ఆ దేవుడు దెయ్యం అనే రెండు మాటలే నాకు అసలు గెట్టనివి. దేవుడు లేడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటి వాడిని నేను. సూర్య నారాయణ వేద పారాయణ, అది నా భార్య సుబ్బలక్ష్మి. దేవుడు ఉన్నాడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటి వ్యక్తి అది. దేవుడు లేడని తనకు నచ్చ చెబుదామని నేను ప్రయత్నించినప్పుడల్లా నా మాటలు వినిపించని లెవెల్లో గంట వాయిస్తుంది. అందుకే ఆ ప్రయత్నం చాలా కాలం క్రితమే మానేశాను. చిత్తం, ఆ పొలం విషయం స్ట్రైట్ గా చెప్పాలంటే ఆ పొలం నీ కౌలుకి ఇవ్వను. నీ ఫేస్ నాకు నచ్చలేదు. బెటర్, తమ అన్నగారితో కూడా ఓ మాట మాట్లాడి వెళ్తానండి. అన్నా దున్నా నాకెవ్వరు అన్నలేరు, నేనే జగన్నాథాన్ని. మరి ఇందాక తమరు జగన్నాథం గారు తమ్ముడు అన్నారు. ఆయన ఎప్పుడు అంతే బాబు, అనుమానం ముందు పుట్టి తర్వాత ఆయన పుట్టారు. ముందు మారు పేరు చెప్పి అవతలమైన శ్లోత పాత్రలు తెలుసుకుంటారు, తర్వాత చాలే ఇక ఆపచ్చు. చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు, మరి ఇంత అనుమానమా? సర్లే, ఇదేం చూసావు? చైనా యుద్ధంలో శత్రువుల్ని వెతుక్కుంటూ మా బెటాలియన్ ముందుకెడుతోంది. ఉన్నట్టుండి 10 గజాల దూరంలో ఠక్కున శత్రు సైనికులు పొదల చాటి నుంచి లేచారు.
వాళ్ళు శత్రువులా కాదా అన్న అనుమానంలో పడి 5 నిమిషాలు ఆలస్యంగా మా వాళ్ళకి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చాను. ఈలోగా శత్రువులు మా బెటాలియన్ మొత్తాన్ని పచ్చడి పచ్చడి కింద చావగొట్టేశారు. నేనొక్కడే చావు తప్పి కన్నులోటపోయి బతికి బయటపడ్డాను. అఫ్ కోర్స్ ఆ తర్వాత భారత ప్రభుత్వం నన్ను ఇంటికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోమందనుకో, అది నీకు అనవసరం. వెల్, నీ ముక్కు నాకు నచ్చలేదు, నా పొలం నీ కౌలికివ్వను. వెళ్ళిపో, వెళ్ళో. భోజనం చేసేద్దామా? 5 నిమిషాలు ఆగండి, దేవుడికి ఇంకా నైవేద్యం కాలేదు. అమ్మా ఇస్తుందండి. అదేమిటమ్మా, 4 రోజుల తర్వాత వస్తానని ఉత్తరం రాశావు? పరీక్షలు అయిపోగానే ఊటీ వెళదామని మా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ వేశారు నాన్న. నేను వెళదాం అనుకున్నాను, కానీ ఎందుకు మిమ్మల్ని చూడాలనిపించి వెంటనే వచ్చేసాను. నా తల్లి, నా బంగారు, అమ్మా నాన్న అంటే బిడ్డకు పంచి ప్రాణాలు. రామ్మారా. హిట్లర్, హిట్లర్ ఎలా నా ఇంట్లో పొట్ట పైలేలా తిండి తిని పక్కింటికి కాపలగా రాస్కెల్. అమ్మాయి వచ్చింది చూసావా, అమ్మాయిని చూసావా అని అడుగుతున్నాను. సన్నాసి విధవా, నన్ను చూసి కాదురా, అమ్మాయిని చూసి ఆనందంగా బొరగాలి. అంతరాంగ్యాక్షన్ దరిద్రపు కుక్కకి. పో, వెళ్ళి పక్కింట్లో బొరగపో. ఈ పక్కింటికి పోయావా, నా ఇంటికి మాత్రం రాకు. మన కాలేజీకి కూడా ఇవాళ నుంచి సెలవులు ఇస్తున్నారా? ఇంటికి వెళ్ళక తప్పదు. మా నాన్న ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నాడు. వెళ్ళు, దానికంత బాధ ఎందుకు? ఈ 4 రోజుల్లోనూ తన ఇల్లు ఎక్కడో కూడా తెలుసుకోలేకపోయాం, అది నా బాధ. ఇంత పెద్ద మహానగరంలో ఎక్కడని తెలుసుకోగలనరా? అప్పటికే సిగ్గు లేకుండా గూర్ఖాల రాత్రి బోళ్ళు ప్రతివేది తిరుగుతూనే ఉన్నాం కదా. ఒరే సూరి, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలరా. ఏమిటో దూకుతున్నావు, విషయం ఏమిటో చెప్పు. నేను ఊరేళ్ళకి తప్పదురా, నువ్వు కొంతకాలం ఇక్కడే ఉండి ఎలాగైనా సరే శాంతి అడ్రస్ తెలుసుకుని నాకు తెలియజేయాలి. అమ్మో, రేపు ఈ పారికి మా ఊళ్ళో లేకపోతే మా నాన్న తిరుగు టబ్బారు ఇక్కడికి వచ్చి మన ప్రిన్సిపాల్ కో సినిమాగా చెప్తాడు. దాంతో వీడికి పిచ్చకి నన్ను డిమాండ్ చేస్తాడు తెలుసా? ప్లీజ్ రా, ప్లీజ్ రా, ఎలాగైనా సరే నువ్వు హెల్ప్ చేయాలి. సరే సరే సరే, ఓ పని చేస్తా, ఇవాళ నైట్ మా ఊరెళ్ళి ఓ వారం రోజులు ఉండి తిరిగి వచ్చి నీ పని చూస్తా. ఎలాగైనా నీ శాంతి అడ్రస్ తెలుసుకుని నీకు తెలియజేసే బాధ్యత నాది. మొత్తం ఎంత ఏంద్రా బృహస్పతి? 36 పచారులు, 23 చిన్న నిట్టూర్పులు, 16 పెద్ద నిట్టూర్పులు ఉన్నాయా? ఊరి నీ మొహం ఎట్టా ఇందాక నుంచి నువ్వు రాస్తుంది నా పచార లెక్క. రే, నువ్వు బృహస్పతివి కాదురా, వాసన కొట్టే వనస్పతివి, అక్షరజ్ఞానం లేని వాచస్పతివి. నేను అడిగింది 30 బస్తాలు లెక్క. జీతం 340 బస్తాలండి. బస్సు వచ్చే టైమే 1 గంట దాటింది. అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదే, ఏం మాట్లాడమే? ఏం మాట్లాడితే తమరు శివకాచి చిచ్చుబుడ్లా మండిపడతారో తెలియక మౌనం వహించానండి. సంతోషించాలే. అడుగు, మాటలోనే వచ్చేస్తున్నాడు బావాడు, రారా రావడు, ఇదేనా రావడం? కాదు, ఓ వారం రోజుల క్రితమే వచ్చి బస్ స్టాండ్ లో అడుక్కు తింటున్నాను. అదే మాట రా బడుద్ధాయని, బస్సు వచ్చి గంట అయితే ఇప్పుడు వస్తున్నావేమిటి? మన ఇంటికి దోవెటో మర్చిపోయాను. పుట్టిన ఊళ్ళో సొంత ఇంటికి దోవ మర్చిపోయావా? ఇదెక్కడ చూచాను రా. అప్పుడప్పుడు నేను అలా మర్చిపోతూ ఉంటాను మామయ్య. మామయ్య, రే రే, నేను నీ కన్న తండ్రిరా. చూసావా తాతయ్య, అది కూడా మర్చిపోయాను. మానసికమైన కొన్ని బాధల్లో ఉండటం చేత మరుపు వచ్చేసింది. బాధలా? నెల తిరిగేసరికి నేను నీకు బిళ్ళ కుడుము లాంటి 1000 రూపాయలు ఎంబో పంపిస్తుంటే ఇంకా నీకు బాధ ఏమిటి? నా పిండాకుడు ఉంటాయి, ఎదిగిన కొడుకు అంతగా ఎదగని తండ్రికి చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి. చూసావా బాబాయ్, అది కూడా మర్చిపోయాను. నమస్కారం బాబు గారు. బాగున్నావా షడ్ర కూడా? ఒరే బృహస్పతి, ఎదిగిన కొడుకు తండ్రికి చెప్పుకోలేని బాధలు ఏముంటాయిరా? ఏమైనా ఉండొచ్చండి అయ్యా, ప్యాంట్లు బిగితైపోవచ్చు, షర్ట్లు సరిపడపోవచ్చు, చేతులు పనిళ్ళు చంకల్లో తీరిపోయి ఉండొచ్చు. ఎలా రావుడు, నీ బాధ బట్టలు గురించిగా బాధపడకు, కొత్తలు గుర్తిస్తానులే. బట్టల గురించి బిస్కెట్ల గురించి బాధపడే వయసు దాటిపోయింది బావా. తండ్రిని, తండ్రిని. అవును తండ్రి, నా బాధ నా మనసు గురించి, ఆ మనసును దోచేసుకున్న ఓ మనిషి గురించి. రావుడు, పేపర్ చూస్తున్నావా? అవును. అందులో వివాహ ప్రకటనలు ఉన్నాయి చూసావా? చూసా. అలా మా దగ్గర ఎదిగిన కొడుకున్నాడని పేపర్లో వేసే కర్మ మాకు పట్టకుండా నేను ముందుగానే జాగ్రత్త పడి ఓ సంబంధం ఖాయం చేశాను రా. నా చిన్ననాటి స్నేహితుడి కూతురు పిల్ల కుందనపు బొమ్మలా ఉంటుంది. ఈ కుందనపు బొమ్మల్ని చందనపు చెక్కని నేను చేసుకున్నాను. అదేమిటా, వాళ్ళకి నేను మాటిచ్చేశాను. మాటిచ్చావో డబ్బులు మోటిచ్చావో నాకు అనవసరం, మీరు ఖాయం చేసిన ఈ సంబంధం మాత్రం నేను చేసుకోను. అంటే మేము నీ కంటికంత వెర్రి పీనుగుల్లో అంటున్నావేమిట్రా? రే, తాతలు మిగిల్చిన ఆస్తి బోలుడున్నా సంఘంలో గౌరవం ఉండాలని మేస్టార్ ఉద్యోగం చేస్తూ హుందాగా బ్రతుకుతూ 10 మంది జీవితాన్ని చక్కదిద్దుతున్న మనిషిందా నేను? నేను నీకు అంత లోకు అయిపోయానరా? ఇది నీ గౌరవానికి సంబంధించిన ప్రశ్న కాదు, నా జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు చెప్పావు కదా అని ఓ ముక్కు ముఖం తెలియని పిల్ల మెళ్ళలో తాళిగట్టే అంత మూర్ఖుని కాదు నేను. కావాలంటే నీకు ఆ పిల్లని రేపే చూపిస్తాను. ముక్కు మొహమే కాదు, చెవులు పాదాలు కూడా బాగా చూసుకుందువు గాని. నేను అలా చూసుకోను, ఆ పిల్లని చేసుకోను. పెళ్ళంటూ చేసుకుంటే నేను మనసారా ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటాను.
ఒరే బృహస్పతి, మా వెధవ ప్రేమలో పడ్డట, వాడిని ఎలా దారిలోకి తీసుకురావాలో కాస్త సలహా చెప్పు. వెంటనే అబ్బాయి గారికి ఆయన ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిండి అయ్యా, తిక్క కుదురుతుంది. చంపుతా కుంకాక్షి, అయినా నీ సలహా విని బాగుపడ్డవాడేవాళ్లే. అంత మాట అనకండి అయ్యా, నిన్ననే మా ఆవిడ నా సలహా వింది, పాటించి బాగుపడింది. ఏమిటా సలహా? మీనాక్షి, ఎలాగూ రోజు వంట నేనే చేస్తున్నాను కదా, ఈ నాలుగు గిన్నెలు తోవడానికి పని మనిషి ఎందుకు దండగా? ఆ గిన్నెలు నేనే తోమేస్తాను, పని మనిషిని మాన్పించేసి అని సలహా ఇచ్చాను. వెంటనే నా సలహా మెచ్చేసుకుని తక్కువ పాటించేసింది. ఒరే నువ్వు అట్ల వెధవురా, తోవుకో అంటూ తోవుకో, నీ గతే వెధవా అని. బొబ్బిలి బ్రహ్మన్న, దాంట్లో హీరో ఎవరు? కృష్ణరాజు భాయ్. కృష్ణరాజా? నీ తండ్రి కృష్ణరాజు అంటే తెలిపదా? ఫాల్తుగా లెక్క సైన్మాలు చూడవు బిడ్డ, కృష్ణరాజు అంటే ఏమనుకున్నావు? చేపుట్టుంటాడు భాయ్, గింతంత కళ్ళుంటాయి, షేర్ తీరుంటాడు అనుకో. నీ తండ్రి ఇట్లా చూసిండంట చాలు, పబ్లిక్ పిసా వెళ్ళాలి. ఎంత ఇజ్జత్ ఉన్నాడంటే గా గావులా గాయన తినమంటే తినాలి, పండుకోమంటే పండుకోవాలి, లేకమంటే లేకవాలి. గంత ఇజ్జత్ ఉన్నాడు అన్నట్టు. ఎవ్వడైనా ఫాల్తుగాడు పొరపాటు చేసిండు అనుకో, గాని తానికి తీసుకుపోతాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? గావులో చౌరస్తు ఉంటుంది కదా, గడకపోతాడు. గిట్లా బండ మీద గిట్ల కూకుంటాడు. కూకుని ఏం చేసిండు అనుకున్నావు? ఒక గుందాబాతిండు, అండ్ల కత్తి పొడిచిండు. తీస్తా పొడిస్తా, తీస్తా పొడిస్తా, తీస్తా పొడిస్తా అంటాను భయ్. ఇంట్లో వాళ్ళు పడింది. పారి నా బిడ్డ వస్తున్నాడు రా, ఒక్కసారి చూడరా, అదే ఎట్లున్నాడు చూడు. నీ తండ్రి 365 రోజులు వాల్ పోస్టర్ లెక్క కలకల కలకల్లాడుతున్నా నా బిడ్డ. బిడ్డ ఆటో వదిలేసిండ్రా. సెలవులు ఇచ్చారా అనే నీ ఉద్దేశం? గంతే మళ్ళా ఇచ్చారు, అందుకే ఇంటికి రాక తప్పలేదు. మంచిగైంది కానీ బిడ్డ, వరంగల్ జిల్లాలే ఆరికెళ్ళి నీకు 100 రోజులు పిక్చర్ లాంటి సంబంధం వచ్చింది బిడ్డ, పిల్లెట్లుంటుంది అనుకున్నావు? సాయిత్రమ్మలే ఏంద్రా గట్ల చూస్తావు, సాయిత్రం అంటే ఎవరనుకున్నావు? ఓల్డ్ పిక్చర్ హీరోయిన్, దాని లెక్క జబర్దస్త్ ఉంటది. వరల్డ్ రైటు రైట్స్ కి 400,000 ఇస్తాం, బొమ్మని చెయ్యి అన్నారు. నీ తండ్రి 400,000 ఇస్తావు, మా బొమ్మ అంటే ఏమనుకున్నావే? 100 సంవత్సరాలు గ్యారంటీ గల బొమ్మ, 500,000 ఇస్తే ఇస్తా అన్న. ఒప్పుకున్నారు, ఇవాళ రేపు అగ్రిమెంట్ చేసుకునేందుకు వస్తారు. ఒప్పుకోమంటావు? నువ్వు ఒప్పుకో మానుకో, నువ్వు తెచ్చిన పిల్లలు మాత్రం నేను సస్టే చేసుకోను. అది సావిత్రి అమ్మలా ఉండని లేకపోతే కాంచిన అమ్మలా ఉండని నాకు అనవసరం. మళ్ళీ ఈ విషయం మాట్లాడమంటే నేను పట్టణం వెళ్ళిపోతాను అంతే. ఇదేందు అయ్యా డిస్కషన్ వద్దండి, గస్సల్ లోక జ్ఞానం లేని ప్రొడ్యూసర్ అంటే వీడానికి రాదు. గిస్సంటోడు సినిమా ఫీల్కి పనికిరాడు భయ్, అవు పనికిరాడు. నీ తండ్రి ఈ నెగిటివ్ రైట్స్ మీద నాకు 500,000 రావాలి. గంతే మద్రాస్. నమస్తే సుమన్ సారు. నమస్తే. నీతోని గౌతమ్ని హీరోయిన్ గా పెట్టి ఈ సత్యమూర్తి గారు డైరెక్షన్ లో సినిమా తీస్తానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టు. హేమ్రామూర్తి, నీ లెక్క ఫాల్తు సినిమా తీస్తాననుకున్నావు, సుమన్ గారిని పెట్టి సినిమా తీస్తావే? మీ నాన్నగారికి సినిమా పిచ్చి మరీ ముదిరిపోతోందిరా, ఎవరితోనైనా చెప్పుకుంటే సిగ్గు చేటు. మొన్న ఉల్లిపొర కాగితం లాంటి లంగా జాకెట్ తీసుకొచ్చి అవి వేసుకుని నన్ను జయమాలలా డాన్స్ చేయమని ఓ రాత్రంతా పోరు పెట్టారా. వీలైనంత త్వరగా నాన్నని వైజాగ్ తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో జరిపిస్తే గాని. అమ్మా వాళ్ళెవరు? ఆయన జగన్నాథం గారని మిలిటరీ మనిషిరా, ఆయనకి ఊళ్ళో భూములున్నాయి, కౌలుదారులు సరిగ్గా డబ్బివ్వడం లేదని ఆయన కుటుంబంతో సహా ఈ ఊరు వచ్చేసి మొన్ననే ఆ ఇల్లు కొనుక్కుని దాంట్లో దిగారు. మీ శాంతి వాళ్ళ అమ్మా నాన్న ఈ మధ్యనే మా ఎదురింట్లోనే దిగారు, అంచేత నువ్వు వెంటనే బయలుదేరి మా ఊరు వచ్చాయి. నీకు శాంతి కనిపిస్తుంది, మనశ్శాంతిగా అనిపిస్తుంది. అయ్యయ్యో సుకు సుకు, అయ్యయ్యో కరుమైక్యా సుకు సుకు, అయ్యయ్యా కరుమైక్యా సుకు సుకు. సూకు సూకు అని కూర్చున్నాడు, ఆ కూతకు అర్థం ఏమిట్రా బృహస్పతి? సూకు సూకు అంటే అబ్బాయి గారు ప్రేమించిన పిల్ల పేరు సూర్యకుమారి అయి ఉండొచ్చండి అయ్యా, అందుకే సూకు సూకు అంటున్నారు. అదేమిట్లా ఇలా అర్ధాంతరంగా బయలుదేరేది? ఉత్తరం వచ్చిందమ్మా, అర్జెంట్గా వెళ్ళాలి. నానా నేను బయలుదేరుతున్నా. నీ పెళ్లి విషయం ఎటు తెచ్చకుండా ఇప్పుడు బయలుదేరేమిట్రా? ఇంకా తెలిసేదే ఉంది నాన్న, ఆ పని మీద వెళ్తున్నాను. ఓ 5-6 నెలల లోపల అటువైపు నుంచి కూడా అంగీకారం పొందాక అప్పుడు వచ్చి మీతో చెప్తాను. 6 నెలల లోపు ఆ పని మొదలవుతుందా? తప్పకుండా. ముండి మనిషి, నీ వాదనే నీది కానీ మా మాటలు వినిపించుకో కదా. సరే అలాగే నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. ఇవాళ 14 అక్టోబర్ 15 కల్లా నీ ప్రేమ విషయంలో నువ్వు దారిని పడకపోతే ఆ మర్నాడు నేను కుదిర్చిన పెళ్లి నువ్వు చేసుకు తీరాలి. దానికి ఒప్పుకుంటావా? డన్. ఈ లోపు నా గురించి కానీ నా పెళ్లి గురించి కానీ మీరు ఏమీ ఆలోచించకూడదు, ఏ ప్రయత్నాలు చేయకూడదు. అక్టోబర్ 15 లోపు ఓ చక్కటి శుభవార్త సహా వచ్చి మీ ముందు వాళ్తాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. రే రావుడు, ఒక్క ఉత్తర ముఖ రాష్ట్ర బస్ స్టాండ్కి వచ్చాను కదరా. ఆ ఇంత చిన్న ఊళ్ళో ఆ మాత్రం కనుక్కోలేకపోతా అన్న ధైర్యంతో వచ్చాను రా. అవును, ఈ ఊళ్ళో ఎవరికి వాడే మీ ఇంటి అడ్రస్ చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ
నీ ఇంటి దగ్గర రమ్మంటే ఇదిగో వస్తానంటూ పారిపోతున్నది ఏమిట్రా? ఇంకాసేపట్లో నీకే తెలుస్తుంది, అడుగు వస్తున్నాడు మా నాన్న. వారి ఈ పోరగాడే పట్నంలో రూమ్మేట్ అని చెప్పానే రాంబాబు, ఇతనే. నమస్కారం. అచ్చు అక్క మా పిల్లంట లెవెల్ ఉన్నళ్ళి బిడ్డ, ఫిగర్ అయితే నువ్వు డెఫినెట్ 240 రోజు బొమ్మ. సూరి ఇందా కాఫీ. అమ్మా ఇతనే నా రూమ్మేట్ రాంబాబు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీ ఇద్దరు అన్నదమ్ముల్లా ఎంతో కలివిడిగా ఉంటారని మా సూరి ఎప్పుడు చెప్తుంటాడు బాబు. సెలవులు కదమ్మా, 4 రోజులు మా ఊళ్ళో ఉంది కానీ రారా అంటే వచ్చాడు. అట్లానే ఉండమని రాదురా, మనకేం లాస్ అవుతుంది? 4 దినాలు కాకపోతే ప్రేమాభిషేకం తీర్న 7 పాటు మన థియేటర్లోనే ఉండమను. ఇదిగో బిడ్డ బిల్లు. ఎందుకండి? ఇప్పుడు నువ్వు తాగిన కాఫీకి పైసలు ఎవరిస్తారే? చూడు బిడ్డ, నేను పైసలు తాన చాలా నిక్కచ్చుకుంటా. ఇట్లా పైస కూడబెట్టి 10 లక్షలు చేసి మా మూర్తి గారు ఏడ్చి చచ్చేటట్టుగా సైన్ మదీసేటందుకు వెళ్ళిపోతా మద్రాస్. నమస్తే వెంకటేష్ బాబు. జబర్దస్త్ ఉన్నావు కదరా, నిన్ను హీరోగా పెట్టి నేను సైన్ మదిస్తానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టు. ఏమరా మూర్తి గట్లా చూస్తుంటివి, ఏమైంది? నీ లెక్క పాల్తు సైన్ మదిస్తాననుకున్నావు, వెంకటేష్ బాబుని పెట్టి సైన్ మదిస్తున్నావే. ఏమండి రే, ఆయన ఇంకో గంట దాకా మన లోకల్లోకి రాడు కానీ నువ్వు లోపలికి రా, స్నానం చేద్దాం. స్నానాలు పనాలు తర్వాత రా, అసలు విషయానికి రా. మరి శాంతి వాళ్ళ ఇల్లు మీ ఇంటి ఎదురు కానవు, ఎక్కడ వాళ్ళ ఇల్లు? అదిగోరా హలో మీరా ఉన్నట్టుండి. అలా అరిచేసరికి ఏ దైవో భూతం అనుకున్నాం కదండి. అంటే నా గొంతు అలా ఉందన్నమాట. అబ్బేదే నోనో, మీ గొంతు మాత్రం అలా లేదండి. నో గొంతు మాత్రం అలా లేదంటే మనిషిని దయ్యంలా ఉన్నానా? ఏమండి ప్లీజ్ అండి, చుట్టపు చూపుగా ఇందాకే మా సూర్యగాడి ఇంటికి వచ్చాను. మీది పక్కిల్లే అని తెలిసి పలకరిద్దామని వచ్చాను. మీరు ఇలా తిరకాసుగా మాట్లాడి తికమక పెట్టకండి ప్లీజ్. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళు ఉంటారు? నేను ఓ ముఖ్యమైన పని మీద వచ్చానండి, అది పూర్తి అయ్యేదాకా ఉంటాను. పల్లెటూళ్ళలో పనులే ఉంటాయండి. అది మిగతా పల్లెటూళ్ళలో లేకపోవచ్చు అండి, కానీ నాకు ఈ పల్లెటూళ్ళలో మాత్రం చాలా పని ఉందండి. ఆ పని ఏమిటో మీకు చెప్పగలిగేంత ధైర్యం నాకు వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ సరదాగా మాట్లాడే వాళ్ళు ఎవరూ లేక మహాబోర్గా ఉంటుంది. మీరు వచ్చారు, ఇంకా టైం పాస్ కి లోటు ఉండదులేండి. థాంక్స్ అండి. బస్సులో ఏమి పారేసుకోకుండా వచ్చారా? అబ్బేబే నోనో, ఈ మధ్య నేనేం పారేసుకోవట్లేదండి, చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఇది మీ ఖర్చీఫీ అనుకుంటా? అవునండి థాంక్స్. ఇది నేను కింద పారేసుకోలేదండి, సరదాగా పడేసా. గవర్నమెంట్ నా దగ్గర గన్ను లాక్కోకపోయి ఉంటే ఈ పాటికి రాసుకెళ్ళి పట్టు పట్టు మంది షూట్ చేసుండేవాడిని. మాట నిలకడలేని మనుషులు, మాట నిలకడలేని మనుషులు, మాట నిలకడలేని మనుషులు. ఆ సైకిల్ ఏమిటి? నీకు వచ్చావండి, మీ దేవుడు ఎత్తుకెళ్ళాడా? ఇవాళ శుక్రవారమా, మౌనవ్రతం కాబోలు నా కర్మ. ఇలా కూర్చో. ఏమిటి, శుక్రవారం నాడు మొగుడిని కూడా ముట్టుకోవద్దన్నాడా మీ దేవుడు? నా కర్మే. ఇదిగో ఇలా చూడు, ఇప్పుడే వచ్చింది ఉత్తరం. మా రంగనాథం గారు రాశాడు, కొన్ని అనివార్య కారణాల వల్ల తన కొడుకు తన నుంచి దూరంగా వెళ్ళిపోయాడని, 6 నెలల వరకు తిరిగి రాడని, అంచేత పెళ్లి 6 నెలలు వాయిదా వేయాలని మాత్రం రాసి ఊరుకున్నాడు. ఆ కారణాలు ఏమిటో వాయిదా ఎందుకో రాశాడవలేదు. ఇదిగోనండి అయ్యా. ఎందుకురా ఇప్పుడు ఇవి అరుస్తున్నారుగా, అవసరమేమోనని. బాగుంది, ఇలా ఇచ్చి కాస్త ఒంగు. దరిద్రం మర్యాదలు నోను. అసలు అమ్మాయి చదువు అయిపోయింది కదా, వచ్చే నెలలో చక్కగా పెళ్లి చేసేద్దామని ఊపలాట పడితే 6 నెలలు వెనక్కి నెట్టేశాడే విధవ. నాకు నా అల్లుడి కంటే అల్లుడి తల్లిదండ్రులు నచ్చాలని, లేకి మనుషుల్లా కాకుండా నాలా డిగ్నిఫైడ్ గా ఉండే మనుషులై ఉండాలని రూలు పెట్టుకుని ఎన్నో సంబంధాలు కాదన్నానే. సరే మా రంగనాథం గారంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విధవ కావడం వల్ల వాడు వాడి పెళ్ళాన్ని నాకు నచ్చి ఈ సంబంధానికి ఒప్పుకుంటే ఇలా చేస్తాడా సన్నాసి? వద్దు, అలా సైకిల్ చేయకు. ఆదివారం మధ్యాహ్నం టీవీలో వార్తలు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. అసలు ఈ ఉత్తరం చూస్తుంటే ఇదేదో తిరకాసు వ్యవహారంలా అనిపిస్తుంది. అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటో, వెంటనే వాడి ఫోటో అయినా పంపమని ఉత్తరం రాసి పడేస్తానుండు. పిల్ల మాకు నచ్చింది అక్కయ్య గారు. మంచిది బాబు, తమరు కట్న కానుకలేవి ఆశించని మనుషులని సూరిబాబు ముందే చెప్పాడు. అయితే త్వరలో ముహూర్తం పెట్టించేద్దాం, ఆలస్యం దానికి. మా సిద్ధాంత్ గారితో మాట్లాడి తర్వాత తెలియజేస్తామండి. మంచిదండి, వెళ్ళేస్తామండి. సూరిబాబు మీ రుణం తీర్చుకోలేను బాబు, మీ దయవల్ల మా చిట్టి ఓ ఇంటిది అయితే మీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది. వద్దులేండి, ఇప్పటికే దీపాలు ఎక్కువైపోయి నా బుర్రంతా నూనె కప్పుకుంటుంది. అత్తయ్య గారు ఇప్పుడు
మీ చిన్నమ్మాయి కూడా సంబంధం కుదిరిపోయింది కాబట్టి నేను సీత పెళ్లి చేసేసుకుందామని. ఏమ్మా, ఆయన చెప్పింది సబబుగానే అనిపిస్తోంది. అలాగే నీ మానాన్ని నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళమ్మా, నేను కాదన్ను. నీ చిన్న తమ్ముడు గోపి విషయం నువ్వేం పట్టించుకోవద్దమ్మా. వాడికి చదువు సరిగ్గా అంటడం లేదు. రేపో మాపో నేను గుట్టుకుమన్నాక వాడికి నడివేతులు అడుగు తినే పరిస్థితి ఏర్పడుతుంది. అమ్మా పర్లేదమ్మా, ఎందరో అనాథ బిడ్డలు గాలికి పుట్టి ధూళికి పెరగడం లేదు. నువ్వు పెళ్లి చేసుకుని సుఖపడమ్మా. నీ తమ్ముడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద మోపి నువ్వు హాయిగా పెళ్లి చేసుకోమ్మా. అమ్మా ఆవిడ లేరు, కిందకి వెళ్ళిపోయారు. ఇదే చెప్తున్నాను. వద్దు, నువ్వేం చెప్పద్దు, మనం పెళ్లి చేసేసుకుంటున్నావు అంతే. ఆరు నూరైనా సరే. వద్దు సీత, ఆవేశ వరకు మనం పెళ్లి చేసుకుంటున్నావు అంతే. గోపి గారి డిగ్రీ పూర్తి అయ్యేదాకా నేను పెళ్లి చేసుకోనగాక చేసుకోనమ్మా. చెప్పదయచేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారి, తమ్ముడింటి నీకెంత ప్రేమమ్మా. మా తమ్ముడికి అర్థమైపోయింది సీత, నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. మీ తమ్ముడికి గట్టి ట్యూషన్ పెట్టించి మీరైతే మార్కులు వేయించి వాళ్ళ డిగ్రీ పాస్ అయ్యేలా చూడాలి. దానికి ఎలాగో నాలుగేళ్ళు పడుతుంది. ఈ లోపల మీ పెద్దకు పెళ్ళై దానికో కూతురు పుడితే దాని పెళ్లి కూడా మనమే చేయాలి. ఈ లోపల మీ చెల్లెలికి పెళ్ళై దానికో కూతురు పుడితే దానికో మంచి సంబంధం మనమే చూడాలి. ఇలా అన్ని సంబంధాలు చేసి 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 మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో తెలుసా. మా తమ్ముడు ట్యూషన్ విషయం ఏమిటి? ఏమిటో ఈ ట్యూషన్ ఏమిటో ఈ గోళ ఏమిటో? అసలు మనిషి ఎందుకు పుడతాడో? దేవుడు ఉన్నాడా? ఈసారి కపిల్ దేవుని అడగాలి. అసలు పరీక్షలు కనిపెట్టిన వాడు ఎవడు? ట్యూషన్లు ఎందుకు మనిషికి? ఏం అర్థం కావట్లేదే. ఫుట్బాల్ ఎందుకు ఆడతారు? ఈసారి గణపతి ఏమని శంకర్ శాస్త్రం అడగాలి. ఏం సినిమా అండి? ఖైదీ. అందులో హీరో ఎవరనుకున్నావు? చిరు అంటారు చూడు, గది అనమాయ చిరంజీవి. తండ్రి యాక్టింగ్ అయితే ఇలా చేసింది అన్నట్టు. అందులో ఒక ఇలన్ గారు ఉన్నాడు. ఎవరనుకున్నావు? మన రావు గోపాలరావు పోయి ఆడ అచ్చు రాక్షసుడు అన్నట్టు. ఆడేం చేసింది తెలుసా? చిరంజీవి గారిని ఒక కేసులో ఇరికించిండు. గంతే చిరంజీవి పరేషన్ అయిపోయి ఉరకబట్టిండు. ఎక్కడికి పోయింది అనుకున్నావు? జంగల్ పోయిండు బిడ్డ. జంగల్ అంటే గస్సుంటికి ఇస్తుంది జంగల్ అనుకున్నావు? అందులో షేర్లుంటాయి, పుళ్ళుంటాయి, ఏనుగులుంటాయి. నీ తండ్రి ఒక్కడేని పోయి అన్ని పూరంగా క్రూర జంతువులు అన్నట్టు. అందులో చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మన పోలీసులు ఉరకబట్టిండు. ముందు చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మన పోలీసులు ఉరకబట్టిండు. గట్లా ఎంతసేపు ఉరుకుతారు? 2.5 గంటలు సైన్మ పోయి గట్లా ఉరుకుతూనే ఉంటారు. ముందు చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మన పోలీసులు ఉరకబట్టిండు. ముందు చిరంజీవి, వెనక మన పోలీసులు. మీ నాన్న నా మెదడు పూర్తిగా తినకుండా కాపాడావరా. శాంతి గురించి అన్ని వివరాలు సేకరించి. ఏమిట్రా అది, త్వరగా చెప్పు. విని నువ్వు బాధపడవు కదా? బాధపడరేట్రా. వాళ్ళ నాన్న అమ్మాయికి ఏదో సంబంధం ఖాయం చేశాడరా? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. సంబంధం ఖాయం చేశారు కానీ పెళ్లి చేసేయలేదు కదా. నువ్వు అలా 16 వారాలు మునిగిపోయిన వాళ్ళ డేరా పడిపోకు. సంబంధం ఖాయం చేశారంటే పెళ్లి కుదిరిపోయినట్టే కదరా. కాదు, వాళ్ళ అమ్మా నాన్న చూపించిన మనిషి ముందు బొమ్మలా తరించడానికి శాంతి ఏం పసిపిల్ల. నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టే అమ్మాయి నిన్ను కూడా ప్రేమిస్తోంది. ఇది తేలిపోయిన విషయమే కదా. అదే ఇంకా గట్టిగా తేలలేదురా. అదే నేను తేల్చేయమంటున్నాను. రేపు ఎలాగైనా సరే శాంతిని ఒంటరిగా కలు. మీ మధ్య ఉన్న మంచు ధరను తప్పించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సూటిగా చెప్పేయి. కాసేపు కూర్చొని వెళ్దాం రండి. తండ్రి పరంధామ శ్రీకృష్ణ వాసుదేవ. రాంబాబు నువ్వా? ఇలా శివాలయంలో నంది పోదులు పడుకున్నావేమిటయ్యా? అంటే అది మెట్టు మెట్టికి నంది పోదోటి పెడతాను మొక్కున్నాను అనమాట అండి. అదనమాట భగవంతుడు అంటే మహాభక్తి మన రాంబాబుకి. అవునండి, మనం కేవలం ఆడే బొమ్మలం. ఆడించేవాడు ఆ భగవంతుడే కదండి. మనం ఆడే బొమ్మలమన్న అక్కయ్య గారు ప్లీజ్, ఇక్కడ బాగుండదు. మీరు ఇలా గుడి ముందు రెచ్చిపోతే దేవుడు ఏమని అనుకుంటాడు. ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. మీ చిట్టి కూడా మనందరం ఆడే బొమ్మలం అనే అనేవాడు, కానీ నేను మీ చిట్టిని కాదుగా. ప్లీజ్ దయచేసి శాంతించండి. అదన్నమాట. ఏమీ తోటక అలా నాలుగుళ్ళు తిరిగి గుళ్ళు చూసేద్దామని బయలుదేరాయ్యా. అవును, నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావేటి? ఇది మన సూరిగాడు రండి, రమ్మని ఉత్తరం రాస్తే 4 రోజుల క్రితమే వచ్చా. ఏమేవ్ విన్నావా? ఇది మన సూరిబాబు వాళ్ళ ఊరు. ఎంతక్క
ఇంకా నా రోజు ఇక్కడే ఉండి రోజు దైవ దర్శనం చేసుకోవచ్చు. అది మీరుండడానికే ఉండి ఎన్ని రోజులైనా ఉండొచ్చు. కాకపోతే సూరిబాబు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఊరికెళ్ళారన్నమాట అండి. అదనమాట. ఎవరు వెళ్ళారు? అదే వాళ్ళ బంధువులు ఎవరో పోతేను చూడడానికి వెళ్ళారన్నమాట అండి. అదనమాట. పోన్లేండి, ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వెళదాం, పదని బయలుదేరదాం. వస్తానా బాబు? మంచిదనమాట అండి. వస్తానైనా? అదనమాట. కృష్ణ వాసుదేవ పరంధామ సుభూషణ శ్రీకృష్ణ. హాయ్. హలో, గుడికొచ్చారా? కాదు, బడికి. బడికా? అవును, మీ దగ్గర పాఠాలు నేర్చుకుందామని. పాఠాలేమిటి? రండి కూర్చోండి. చెప్పండి, పాఠాలన్నారేమిటి? అవి ప్రేమ పాఠాలు. చూడండి శాంతి గారు, ఇంతవరకు నేను 50 ప్రేమ పెళ్లిళ్ళు జరిపించిన ప్రేమ పూజారిని. అసలు మగవాడు పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకోవాలనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ప్రేమ జీవిని. ఇంతకాలం నా మనసుకు నచ్చిన మంచి మనిషి దొరక్క ప్రేమించలేదు. ఇప్పుడు మీరు ఎదురయ్యారు. ఏదో తెలియని అనుభూతి నన్ను తొలిచేస్తుంది. బహుశా దాన్నే ప్రేమ అంటారేమో. అందుకే మన ఇద్దరం కొంతకాలం మనసారా ప్రేమించుకుని. శాంతి గారు, వెనక పడిపోయారా పాపం? శాంతి గారు, శాంతి గారు, శాంతి గారు, వెళ్ళిపోతున్నారు ఏమిటి? ఇంతకాలం మీ మనసులో నిర్మలమైన స్నేహం ఉందనుకున్నాను. ఇంత వాసన కొట్టే కుళ్ళు ఉందనుకోలేదు. ఇది కుళ్ళు కాదు, మురుగు కాదండి. ఇది ఏమన్నా డ్రైనేజ్ సమస్య? కేవలం ప్రేమ సమస్య. ప్రేమ, లవ్ కాదని, ప్యార్, ప్రీతి. భాష ఏదైనా పదమే నచ్చదు నాకు. ఎందుకని? మగవాళ్ళలోని పశువు అంచని ప్రేమ అని నమ్మి మోసపోయి ఉరిపోసుకుని చచ్చిపోయిన ఎందరో స్నేహితురాళ్ళు జాలి కథలు తెలుసు నాకు. ఇంకో ఉమలాగనో లక్ష్మిలాగనో మరో సీతలాగనో సుమతిలాగనో ప్రేమ అనే ఊబిలోకి దిగి నా మెడకి నేనే ఉరి బిగించుకునేంత తెలివి తక్కువ దాన్ని కాను. కానీ నా ప్రేమ పవిత్రమైంది శాంతి గారు. బలి ఇచ్చే గొర్రెకి ముందు పవిత్రంగానే పసుపు రాస్తారు రాంబాబు గారు. నా స్నేహితురాళ్ళ జీవితాల్లోని కష్టాలన్నింటిని చూశాక నేను ప్రేమలో పడకూడదన్న గట్టి నిర్ణయానికి చేరుకున్నాను. మా పెద్దలు నిర్ణయించిన వరుడు ముందే తలంచుతాను, కానీ ఏ మగవాడి ప్రేమకి తలొగ్గను. శాంతి గారు, ఇన్నాళ్ళ నుంచి మీరు నన్ను మంచి స్నేహితుల్లా పలకరిస్తున్నారనుకున్నాను. కానీ మీ స్నేహం వెనక ఇంతటి దుర్బుద్ధి ఉంటే ఇంకెప్పుడు నేను మీకు ఎదురుకాను. మీరు దయచేసి నా కంట పడకండి. గుడ్ బై ఫర్ ఎవర్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సూటికి చెప్పేయి. నువ్వు మాట చెప్పగానే ఆ పిల్ల ఎగిరి గంతేసి నిన్ను వాటేసుకుని నీ బుగ్గ కొరికేస్తుంది. చూసుకో. కంగ్రాచులేషన్స్ రా. పార్టీ ఎప్పుడో? పార్టీనా? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే. వెరీ గుడ్. ఎక్కడ? ఎక్కడో ఎందుకు, ఇక్కడే. హర హర మహాదేవ. శంకర మహాదేవ. ఆగరాదు. ఏమిటి ఆవేశం? ఎలా రాస్కెల్, ప్రేమిస్తున్నానని చెప్పి శాంతి వాటేసుకుని బుగ్గ కొరకేస్తుందని వెధ సలహా ఇస్తావా? తలమాసిన వెధ. ఇప్పుడు ఏమైందిరా, నీ బుగ్గ కొరకలేదని నీ బాధ? బుగ్గ కొరకలేదని బాధ కాదురా, చెంప పగల కొట్టినందు సంతోషిస్తున్నాను. ప్రేమంటే తనకు పరదని, చస్తే ప్రేమించరని, పెద్దవాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకుంటారని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పి వెళ్ళిపోతుంది. అదేదే అంత మాట అనేసి వెళ్ళిపోతుందా? ఇదేమిట్రా, ఇదో నవ్వుతూ మాట్లాడుతుంటే నేను ప్రేమిస్తాను అనుకున్నాను. అది ప్రేమ కాదట, ఉట్టి స్నేహమేనట. తన పెళ్లి పెద్దవాళ్ళ ఇష్టమట. ఇప్పుడు శాంతి తన పెళ్లి తన పెద్దవాళ్ళు ఇష్టం కదా, నువ్వు అట్నించి అనుకురా. వాళ్ళ పెద్దవాళ్ళని మంచి చేసుకో. నీకంటే మంచి అల్లుడు వాళ్ళ దొరకడన్న నమ్మకం వాళ్ళకి కలిగించు. శాంతి లేదు కాబట్టి నన్ను అడుగు. ఏమిటో మళ్ళీ కొట్టావు, ఈ ఆలోచన బాగలేదా? ఈ ఆలోచన బ్రహ్మాండంగా నచ్చిందా, అందుకే కొట్టాను. వెంటనే వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ప్రొసీడ్ అయిపోతాను. శాంతి వాళ్ళ నాన్న దేవాంతకుడు. ఆవలిస్తే నువ్వు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం సరదాగా కాల్చిన సిగరెట్ ఏ బ్రాండ్లో కూడా తక్కువ చెప్పేయగలడు. ఆయన మనుషులను తేలిక నమ్మడం. మరి ఎలారా, తన కూతుర్ని చేసుకోబోయే వాడి తల్లిదండ్రులు కూడా తనకు నచ్చాలంటారు రా. అందుకని దీనికి ఒక మార్గం ఉంది. ఏమిటది? నువ్వు వెంటనే మీ ఊరెళ్ళి మెమరాలను తీసుకొచ్చి వాళ్ళకి పరిచయం చేసే. ఆయనే ఉంటే మంగళ ఎందుకని? నా ప్రేమను మా అమ్మ నాన్న ఒప్పుకుంటే నాకు సమస్య ఉండేది కాదురా. పైపెచ్చు మా నాన్నతో ఛాలెంజ్ చేసి మరీ వచ్చాను. ఇప్పుడు ఓడిపోయి ఆయన సహాయం కోరడం నాకు ఇష్టం ఉండదు. మరి ఎలారా, మీ అమ్మా నాన్నని జగన్నాథం గారు కలవంటే పని జరగదే. రే ఐడియారా, గోపాలం గారు, అక్కయ్య గారు, ఒక్క నిమిషం. ఏమిటయ్యా? మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మన సూర్యకాడింటికి వెళ్దాం. రండి. ఆగు, వాళ్ళు ఇల్లు తాళం వేసి తాళం చేసి ఎక్కడో పాడేశారు. అంటే అది
ఆ తాళం చెవి వెతుక్కుపోయిన కాకి తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపడి ఇప్పుడే తాళం చెవి తీసుకొచ్చి తాళాన్ని గుచ్చేసి వెళ్ళిపోయిందట. రండి. ఆగు, వాళ్ళ వాళ్ళు ఎవరో పోయారని సూర్య అమ్మనాన్న వాళ్ళు ఊరేళ్ళు అన్నావుగా. మరే ఆ పోయిన ఆయన్ని శ్మశానానికి తీసుకెళ్తుంటే మధ్యదారులో సారా కొట్టు రాగానే టక్కన లేచి కూర్చున్నాట. ఎలాగూ బతికేశాడు కదా అని ఇప్పుడే వాళ్ళు వచ్చేశారు. రండి. ఆగు. అబ్బాయి అంత ఇదిగా బతిమాలుతున్నాడు కదా, రెండు రోజులు ఉండే వెళదాం. పదండి. థ్యాంక్స్ అమ్మా. అవునమ్మా, నేను ఇంటి వాడిని కావాలంటే ఈ క్షణం నుంచి ఈ ఊళ్ళో మీరు నాకు అమ్మా నాన్నలా నటించాలి. అవునమ్మా. బాబు, నిన్ను హీరోగా పెట్టి సైన్ మధిస్తున్నాడంటే ఈ లైఫ్ ఏం కావాలి, ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు. ఏం రామూర్తి చూసినావా, నీ లెక్క ఫాల్సు సైన్ మధిస్తాననుకున్నావు, రమేష్ బాబును పెట్టి సూపర్ హిట్ సైన్ మధిస్తున్నావే. బాబాయ్ గారు, బాబాయ్ గారు. నీ తండ్రి ఎవరాది? నేనేనండి. వారి మా మూర్తి గారి సైన్ మాకంటే జబర్దస్త్ సైన్ మధిస్తున్నా, నడుమ గిట్లను వచ్చి ఖరాబ్ చేసినావు. సారీ అండి, వీళ్ళు మా అమ్మా నాన్న, నేను ఇక్కడ ఉన్నాను వచ్చారు. సూరి వాళ్ళ నాన్నగారమ్మా. నమస్కారం అండి. నమస్తే. ఈయన మా నాన్నగారు. ఏడీనా వారి, ఏంది వారి నువ్వు కచేరీలో గిట్లా తాళం వేసేటోడివా? అదిగో అక్కడే పొరపడుకుంటారు తమరు. నేను గత జన్మలో ఏదో ఒక వాయిద్యం వాయించడంలో గొప్ప ప్రావీణ్యం కలవాడినని నా చిన్నతనంలో ఓ కోయదారు చెప్పాడు. అప్పటి నుంచి ఆ వాయిద్యం ఏమిటో కనుక్కోవడం కోసం కనపడిన ప్రతి వాయిద్యం వాయించేస్తున్నానన్నమాట. ఎట్లనా? ఇక్కడ తాళాలు కనపడ్డాయి, వాటి వాయిస్తున్నాను. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం. కాఫీ తీసుకోండి. మీ గురించి మా సూరి చెప్పాడు. రౌడీ రాణి కూడా ఇచ్చినవలే. రౌడీ రాణే? ఆవిడెవరు? గదేనవయ్యా, ఇప్పుడు నీతోని ఒక పోరు రాలే. పోరే? కంగారు పడకండి అన్నయ్య గారు, మా ఆయన అందరినీ సినిమా పేర్లతోనే పిలుస్తారు. రౌడీ రాణి అంటే మీ ఆవిడని ఆయన ఉద్దేశం. ఆవిడ గారికి కూడా ఇచ్చానండి. మంచిది. ఏంటిది ఇప్పుడు మీ మొగుడు పెళ్ళం ఇద్దరు కాఫీ తాగిండ్రలే, దాని తాలూకు బిల్ అన్నట్టు. గదేనవయ్యా, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే డెబిట్ నోట్ అనుకో రాదే. లేలే, నేను పైసలు తాన జర్రంత నిక్కచ్చిగా ఉంటానన్నట్టు. ఇదిగోండి, మేము మధ్యాహ్నం మీ ఇంట్లో భోజనాలు చెయ్యం. గజేంద్రయ్యా, భోజనానికి 16 రూపాయలు చొప్పున బిల్లు వస్తుందేమో అని భయం. తమరు డబ్బు దగ్గర చాలా నిక్కచ్చిన మనిషి కదా. అవుమల, నేను పైసలు తాన బరాబర్ ఖచ్చితంగా ఉంటా. ఏమిటండి ఏమన్నారు? డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉంటానన్నా? అవుమల, ఆగిపో, కావలించుకుంటే చొక్కా నలిగిపోయింది కాబట్టి అందుకు 10 రూపాయలు బిల్ అంటాడు ఆయన. ఆగు, జగన్ గారు అలా అంత కఠినమైన పదజాలం వాడుతూ ఉత్తరం రాశాడంటే నా ఒళ్ళు మండిపోతుంది. ఇక్కడ పేదవరాత్రులు వాడును, తర్వాత చదువు. నీకు నాకు చిన్నతనం నుంచి స్నేహం ఉన్న కారణంగా నీ మంచితనం, మాట నిలకడతనం నాకు బాగా తెలుసు. అలా రాశాడా? శభాష్. అయినప్పటికీ ఇది పెళ్లి విషయం గనుక ఉభయలం కొంత జాగ్రత్త వహించడం మంచిది. 6 నెలల దాకా మీ అబ్బాయిని చూపించడం కుదరదన్నావు గనుక లోపు కనీసం మీ వాడి ఫోటో అయినా నాకు పంపమని కోరుతున్నాను. కరెక్టే, వాడి కోరిక సబబే. అలాగే ఫోటో పంపిద్దాం. వద్దండి, అబ్బాయి మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు కదా, అక్టోబర్ 15 వరకు వాడు గడువు అడిగాడు. అంతవరకు ఈ సంబంధం గురించి మీరు ఆలోచించకపోవడం మంచిదని నా ఉద్దేశం. చిచి, కన్న తండ్రినే ఉండి కూడా నా కొడుకు పెళ్లి విషయంలో నాకు ఆమాత్రం స్వతంత్రం కూడా లేకుండా వచ్చింది. ఇక్కడున్నావా నువ్వు? ఏమిట్రా హడావిడి? రేపు శాంతి తల్లి ఈ గుళ్ళో నాగపూజలు జరిపించబోతుందట. వాళ్ళ ఆయనేమో ఆ కోనేరు దగ్గర నాస్తిక సభలు నిర్వహించబోతున్నట్ట. అలాగా? థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మా నాన్న ఇచ్చే బిల్లులతో నీ ఆస్తి నాస్తి కాకముందే ఆస్తికు రాలైన నీ అత్తని, నాకుడైన నీ మామని మెప్పించి నీ 3 కోట్ల పాగా వేయాలరా నువ్వు. అలాగేరా, వెంటనే మన ఫ్రెండ్స్ అందరిని రప్పించేస్తాను. ఇక చూసుకో, రేపు రెచ్చిపోతా. ఫ్రెండ్స్, ఇక మనం నాస్తిక సభ ప్రారంభిద్దాం. అలాగేనయ్య, ముందు గుళ్ళోకి వెళ్ళి దేవుడికి కొబ్బరికాయ కొట్టి అలాగే ప్రారంభిద్దాం. ఛే, నాస్తిక సభ మొదలు పెట్టడానికి గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టొస్తావా? అంటే దేవుడు ఉన్నాడని నీ ఉద్దేశమా? ఎందుకలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. మనసే మహాశక్తిరా, నీ పలుకే పరా
ప్రజ్ఞకు లేదు పరిధి. నీ మనసే మహాశక్తిరా, నీ పలుకే పరాశక్తిరా. కలడు కలడు కలండనిడి వాడు కలడు లేడు కలడో లేడో తెలిచేద్దాం. తాడో పేడో తాడో పేడో తాడో పేడో నీ మనసే మహాశక్తిరా, నీ పలుకే పరాశక్తిరా. విజ్ఞానం బుద్ధి నీ మది, లేదు పరిధి. హరిశ్చంద్ర సత్య ధర్మ పాలనలు, మానవుడే దేవుడయే మార్గానికి దివ్యలు. భాగవతం చదివితే భాగవతం ఖాయం, భగవంతుని నమ్మితే భవబంధం మాయం. నాస్తికవాదాన్ని అమోఘంగా వర్ణించావు, ఎక్సలెంట్. నీ పేరేమిటి బాబు? రామ్ బాబు. అంటే రాముడి కొడుకు అనే? కాదు సార్, రాముడికే బాబునని అంటే తండ్రిని. వెరీ గుడ్, ఇది మరీ బాగుంది. నీ ఫేస్ నాకు నచ్చిందో. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడేవు బాబు. ఈ వయసు కుర్రాళ్లలో ఆ మాత్రం భక్తి తత్పరత ఉండటం చాలా అరుదైన విషయం. నీ జన్మ ధన్యమైనట్టే నాయన. చాలా సంతోషం అండి. నీ పేరేమిటో? రామ్ బాబమ్మ. అంటే రాముడికి కొడుకు లాంటివాడిని. ఆయనే ఈ సకల చరాచర సృష్టికి తండ్రి లాంటివాడు కదమ్మా. చాలా బాగా చెప్పావు బాబు. ఏమండి ఇతను రాంబాబని? ఏడి ఇతను రాంబాబు? వస్తున్నానండి. ఏమండి ఇతను రాంబాబని? విన్నాను, పాట చాలా బాగా పాడాడు. ఏమిటి ఆ పాట, మీకు నచ్చిందా? విశేషమే. ఓసారి వీలు చూసుకుని మా ఇంటికి రాబాబు. అలాగే ఆంటీ, నాకు వృద్ధులైన తల్లిదండ్రులున్నారు, వారిని విడిచి నేను ఒక్క క్షణమైనా ఉండలేను. వాళ్ళని కూడా తీసుకుని రేపు మీ ఇంటికి వస్తాను. వెరీ గుడ్. కన్నవారి పట్ల ఇంతటి ఆప్యాయత అభిమానం చూపే పిల్లలు నాకు బాగా నచ్చుతారు రాంబాబు. వెల్,
రేపు మీ పేరెంట్స్ ని తీసుకునేరా? ఆయనంతట ఆయనే మనల్ని ఆహ్వానించాడన్నమాట. వాళ్ళింట్లో కొంతకాలం మీరు నా కన్న తల్లిదండ్రులా నటించాలి. వాళ్ళకి ఏమాత్రం అనుమానం కలిగినా మన ప్లాన్ అంతా అబస్పాలైపోతుంది. నేను చాలా జాగ్రత్తగా ఉంటానైనా. ముఖ్యంగా మీరిద్దరు చెరో విషయంలోనూ నాకు ప్రమాణం చేయాలి. ఏమిటది? ఆ ఇంట్లో మీరు అడ్డమైన వాయిద్యాలు వాయించి పిచ్చి పాటలు అవి పాడకూడదు. పొరపాట్లు కూడా పాడరు బాబు. చేతులు కట్టేసుకుంటా, నోరు కుట్టేసుకుంటా. ఆ మీరు మాటి మాటికి చిట్టి అంటూ ఎగిరి మనుషుల మీదకి జంపులు అవి చేయకూడదు అక్కయ్య గారు. అలాగే బాబు, ఆ ఇంట్లో మాత్రం చిట్టిని గుర్తు తెచ్చుకోను. ఆ ఓకే, రేపటి నుంచే మీ అజ్ఞాతవాసం ప్రారంభమవుతుంది. రండి రండి. నన్ను చూసి కాదురా, అటు వాళ్ళని చూసి, వాళ్ళని చూసి మురుగో. ఒక్కసారికి నా మాట విన్న గౌరవం తగ్గించరా. హిట్లర్ విధవ. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మిమ్మల్ని చూసి మురుగుతోంది, పక్కటి వాళ్ళకి ఒక్కండి. కాదండి, మాకు ఒకే. కాకపోతే దీనికి కాస్త మెల్లగను. నిజానికి అది మిమ్మల్ని చూసే మురిగిందనమాట. విశేషం ఏంటంటే నన్ను చూసి మురిగినట్టు అనిపిస్తుంది మీకు. అదే తమాషా. రేయ్, నీ ఫేస్ నాకు నచ్చటం లేదు, పో లోపలికి. నేను లోపలికి వెళ్ళమంటే అది బయటికి వెళ్ళింది. అదే తమాషా. దానికి మెల్లకన్నే కాదు, మెల్ల కాలు కూడా ఉంది. మా అమ్మ నాన్న అండి. అలాగా. నమస్కారం. కూర్చోండమ్మా. మీ అబ్బాయి నిన్ననే మాకు కలిశాడు. అతని మాట తీరు, మంచితనం, ముఖ్యంగా అతని ఫేసు నాకు బాగా నచ్చాయి. సుబులు, మన రాంబాబు తల్లిదండ్రిట. నమస్కారం. తీసుకోండి. అమ్మయ్యా, ప్రాణం లేచొచ్చింది. ఈ ఎండలు భరించలేకపోతున్నాం బాబు. ఏమిటి బాబు, ఏమన్నా? ఎండలు భరించలేకపోతున్నానన్నా? ఆ తల్లికి బిడ్డ అంటే ఎంత ఆపేక్ష చూసారా అండి? ఎండలు భరించలేకపోతున్నానేసరికి తల్లడిల్లిపోయి ఆ తల్లి బిడ్డను అక్కడ చేర్చుకుంది. ఆ తండ్రిని చూసావా సుబ్బులు? ఆ బాధను అణుచుకోవటానికే కుర్చీని మధ్యలో వాయిస్తున్నాడు పాపం. రాంబాబు, మీరు ఈ ఊరెందుకు వచ్చారయ్యా? అబ్బాయిని వెంట పెట్టుకుని తీర్థయాత్రకు వెళదామని. తీర్థయాత్రలా? తీర్థయాత్రలు అంటే వాళ్ళు తీర్థయాత్రకు బయలుదేరారు సార్. సరదాగా నాలుగుళ్ళు చూసినట్టుంటుందని నేను కూడా వాళ్ళతో బయలుదేరాను. అలా అన్నావు, బాగుంది. ఇంకా మేము వెళ్ళొస్తామండి. ఒక్క నిమిషం బాబు. నిన్ను మీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటే నాకు మొహమొచ్చటగా ఉందయ్యా. నాలుగు రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళండి, ఏమంటారండి? ఎస్, షీ ఇస్ రైట్. రాంబాబు, నాకు మీ అందరి ఫేసులు నచ్చాయ్యా. అంచేత ఓ నాలుగు రోజులు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించి మరీ వెళ్ళాలి. మీరు ఇంత ఇదిగా చెప్పిన తర్వాత మేము కాదనగలమా? ఇక్కడే ఉండిపోతాం. అమ్మ శాంతి. కేవలం మీ పని మీద మా ఊరు నుంచి వచ్చానండి. ఓ ఉద్దండ పిల్లల లాంటి మాస్టర్ని కుదిర్చాను. ఆయన రేపటి నుంచే మీ గోపికి ట్యూషన్ చెప్పడం మొదలెడతాడు. అలాగా? నా బాబే, నీ దయవల్ల మా గోపిగాడు పరీక్ష పాస్ అయితే నీ పేరు చెప్పుకొని. వద్దులేండి, దీపాలు గొడవ పెట్టకండి. ఇప్పుడు ఇప్పటికే వెలుగెక్కువై నా బుర్రంత చీకటి వస్తున్నాను. మీ వారి ట్యూషన్ ఏర్పాటు కూడా అయిపోయింది కాబట్టి. అంత గట్టిగా అరవకు నాయన, నాకు చూడనుకుంటారు నలుగురు. వాడికి ట్యూషన్ ఏర్పాటు చేశాను కాబట్టి మీరిద్దరూ పెళ్లి చేసుకుంటానంటారు, అంతేనా? అవునండి, అంతే. సరిగ్గా అంతే. భలే కనిపెరిశారు. ఏమ్మా? అవునమ్మా, ఇంకా అన్ని బాధ్యతలు తీరిపోయాయి కదా. తీరిపోయాగా? మీ పెద్ద తమ్ముడు రంగడి ఉద్యోగ విషయం ఏం చేస్తావమ్మా? అదేమిటండి, అతని ప్రశ్న ఉద్యోగం ఇచ్చాగా? ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు. ఆ ఓనర్ నాలుగు చావబాది ఉద్యోగం మానేసి వచ్చేసాను. ఓనర్ ని చావబాదేశావా? నా బాబే, నా కండల కొండే. అంత ఒళ్ళు పెంచితే అంతే, మరి రోజు ఎవరినో ఒకరిని బాధకపోతే బాధగానే ఉంటుంది. వాణ్ణి సరైన దోవలో పెట్టకుండానే నీ దోవ నువ్వు చూసుకుంటావమ్మా. అమ్మా పోన్లేమ్మా, నువ్వు సుఖపడటానికి అంత తొందరగా ఉంటే ఈ కష్టాలన్నీ నాకే వదిలేసి నీ దోవ నువ్వు వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. అమ్మా, అమ్మా, ఇదే చెప్తున్నాను, ఇదే చెప్తున్నాను. ఆరు నూరైనా సరే, ఆరు నూరైనా సరే, తమ్ముడికో మంచి ఉద్యోగం దొరికేదాకా, తమ్ముడికో మంచి ఉద్యోగం దొరికేదాకా పెళ్లి చేసుకోను కాక చేసుకోను. నేను పెళ్లి చేసుకోను కాక చేసుకోను. చెప్పదా చేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారే, తమ్ముడంటే ఎంత ఆపేక్ష నా బిడ్డకి. ఏమండి? ఏమండి? ప్లీజ్ ప్లీజ్. మిస్టర్. ఎస్ మిస్. తీసాను, ఇప్పుడు తీసాను. మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీ అమ్మ నాన్న ఆహ్వానిస్తే వచ్చాను. వాళ్ళు మీకెలా తెలుసు? పరిచయం చేసుకున్నాను మీకోసం. అంటే? మీకు ప్రేమ దోమ అంటే సరిపడవన్నారు. మీ అమ్మా నాన్న వేలు పట్టి చూపించిన మనిషి వేలు పట్టుకుని వెళ్ళిపోతా అన్నారు, అందుకే ఇట్నుంచి నరుక్కోద్దామని ఈ రూట్ పట్టుకున్నాను. ఏం చేద్దామని మీ ఉద్దేశం? పెద్ద టూ మచ్కి ఏమి చేయను,
మీ వాళ్ళ మెప్పు పొంది వాళ్ళంతటా వాళ్లే మా శాంతిని పెళ్లి చేసుకో బాబు అని నన్ను ప్రాధేయపడేలా చేస్తాను. ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. మీ వాళ్ళని ఎలా బుట్టలో వేస్తానో మీరే చూద్దరు గాని. ఓకే, మీ అసలు రంగు బయట పెట్టి మీ నుంచి మా వాళ్ళని నేనెలా కాపాడుకుంటానో మీరు చూద్దరు గాని. సరే, మనిద్దరం మర్యాదస్తుల ఒప్పందానికి వద్దాం. ఇంతవరకు మన మధ్య జరిగిన విషయాలు, ఇప్పుడు నేను మీతో ఉన్న మాటలు, ఇవేవి మీరు మీ అమ్మా నాన్నలకు చెప్పకుండా ఉండండి. నేను నా దావులకు వాళ్ళని తెచ్చుకుంటాను. ఇది మీ వల్ల కాదు. బెట్ బెట్ అయితే ఈ క్షణం నుంచి మన ఇద్దరి మధ్య ప్రేమ యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ యుద్ధంలో నేను గెలిస్తే మీరు నా భార్య అవుతారు, మీరు గెలిస్తే నేను నా ఓటమి నొప్పుకుని మీకు భర్తనైపోతాను. ఓకే ఓకే. మిస్టర్ ఏమిటన్నారు? నో, మాట అన్నాక మాటే. మన పందేరకు ఒప్పేసుకున్నారు, అది చాలు నాకు. ఈ తమాషైన ఛాలెంజ్ లో ముందు ముందు గెలుపెవరితో చూస్తుండండి, మహారంసుగా ఉంటుంది. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, చెంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. కూరలో ఉప్పు లేదు, పచ్చడి ఉప్పు కషాయం. మన ఇంట్లో వంట ఎవరు చేస్తుంటారంటే? వంట మనిషి బాబు. అబ్బే, ఒక రుచి పచ్చి లేదు. శాంపుల్కి రేపు ఒకసారి నేను వంట చేస్తాను, చూడండి. ఏమిటి బాబు, ఏమన్నా? నువ్వు వంట చేస్తాను? నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, మీరే కన మాట్లాడి. నేను అదే అడగాలనుకుంటున్నానయ్యా, నీకు వంట వచ్చా? నాకు తెలియని విద్య అంటూ లేదండి, రేపు ఒకసారి ట్రై చేస్తానండి. నీ ఫేస్ నచ్చిందో కాబట్టి వంట కూడా బాగుండొచ్చు, రేపు ఒకసారి మాకు రుచి చూపించు. పోసుకు పోయి వంట వస్తున్నాను, ఇప్పుడు పిసుక్కు తస్తున్నాను. వస్తున్నాడు వస్తున్నాడు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. హలో. పులుసు దివ్యంగా ఉంది రాంబాబు, ఇలా అన్ని విషయాల్లోనూ తల్లో నాలుకలా ఉండి మాకు కొడుకులే లోటు తీరుస్తున్నావయ్యా. ఆంటీ, అంత మాట అరకండి ప్లీజ్. నన్ను మీ కొడుకుగా అనుకుని నా కొంప ఉంచకండి. మీ అన్నగారి కొడుకు అనుకోండి, వరస సరిపోతుంది. అందుకే మిమ్మల్ని ఆంటీ అని కూడా పిలుస్తున్నాను కదా. అలాగే నాయన, ఇక నుంచి నువ్వు మా మేనల్లుడివే అనుకుంటాను. అమ్మా, ఇవాళ వంట చాలా బాగుంది కదూ? అవునమ్మా, అమృతంలా ఉంది. ఆ వంట మనిషి వెంకమ్మ చేసే వంట నాకు నచ్చడం లేదమ్మా, ఇవాళ నుంచి దాన్ని మాన్పించే. అలాగే, ఎం చక్క రాంబాబు గారే, రెండు పూట్ల వంట చేస్తాను. మన రాంబాబుని వంట చేయమందా ఉంటావా? అవునమ్మా, మన ఇంకా పని మనమే చేసుకోవడంలో తప్పే ఉంది. ఏం రాంబాబు గారు? ఎస్ ఎస్, అవును, తప్పలేదు, ఏం తప్పలేదు. మా అమ్మాయి చెప్పింది కరెక్ట్. అసలు ఆ వంట దాని ఫేసే నచ్చడం లేదు, వెంటనే దాన్ని డిస్మిస్ చేసేస్తాను. రాంబాబు, ఇంక ఈ పని నువ్వే చూసుకోవాలి. మా నాన్న చూస్తానే భయంగా ఉంది. తండ్రి గారు అంటే హాయిగా తిని కూర్చోడు అని ఆశపడ్డారు, ఇలా మా చేత పిడకలతో భజన చేస్తాడు అనుకోలేదు. ఆఖరి మా చేత ప్యాడ కూడా మరిస్తున్నాం. ప్యాడ అంటే మరి అంత అసహ్యంగా చూడకరా. ఏమిటి బాబు, ఏమన్నా? ప్యాడ అంటే అసహ్యం అన్నావా? అమ్మో, నేను అనలేదు. వద్దు వద్దు, మీ చెట్టు గుర్తుకోండి. వాడు వచ్చే టైం కానివ్వండి. అమ్మో వస్తున్నారు. సరే నాన్న, ఇందరు పని వాళ్ళు ఉండి మన దొడ్డి బాగు చేయలేకపోయారు. పాపం రాంబాబు గారు ఒక్కరే పనంతా చేస్తున్నారు. రాంబాబు గొప్ప పనిమంతుడు, నాకు తెలుసు కదా. థాంక్ యూ సార్, థాంక్ యూ వెరీ మచ్. మరి అటువంటిప్పుడు ఈ పనికి రాని పాలేళ్ళంతా మనకెందుకు నాన్న? వాళ్ళందరినీ తీసేస్తే రాంబాబు గారు ఒక్కరే పనంతా చూసుకుంటారు కదా. కరెక్ట్, మా అమ్మాయి చెప్పింది కరెక్ట్. పనికి ఉపయోగపడిన వాళ్ళు ఎందుకయ్యా కాళ్ళకి చేతులు అడ్డం పడుతూ? వెంటనే వాళ్ళని డిస్మిస్ చేసేస్తాను. ఎక్కడికి? ఆ రాంబాబుని పూజకు సాయం చేసి నీ ముందు మహాభక్తుల్లా నటిస్తాడా? నాన్నతో కలిసి నాస్తికత్వం మీద వ్యాసం రాస్తున్నాడు. శివ శివ. అందుచేత దేవుడు లేడని? లేనే లేడని రాసేద్దాం సార్. 21వ శతాబ్దంలోకి అడుగు పెడుతున్నాం మనం. ఇంకా కంటికి కనిపించని దేవుణ్ణి దెయ్యాల్ని నమ్మడం పరమ మూర్ఖత్వం అని రాసేద్దాం సార్. వెరీ గుడ్, బాగా అన్నావు. అలా రాసి వెయిట్ చేసి రేపే పోస్ట్ లో పంపించేద్దాం. రాంబాబు, నువ్వు దేవుడు లేడనే మా ఆయన మాటకు తల ఊపుతున్నావా?
అయితే ఇన్నాళ్ళు నువ్వు నా దగ్గర భక్తి సద్దున్నట్టుగా నటించావన్నమాట. మీరు చాలా పొరపాటు పడుతున్నారు అత్తయ్య గారు, నేను నాటకవాడిని మీ దగ్గర కాదు మావయ్య గారి దగ్గర. అస్సలు యోగి వేమన ఏమన్నాడు అత్తయ్య గారు? ఏమన్నాడు? ఏమో బాబు, ఆయన అన్నప్పుడు నేను వినలేదు. అప్పుడు మీరు లేరు కూడా. కామిగాక మోక్ష కామిగాడు అన్నాడు. వేమన, బెళ్ళో మంగళుడు, భవానీ శంకరుడు వీళ్ళందరూ ముందుగా దేవుణ్ణి లెక్క చేయకుండా విత్తలు విడిగా రెచ్చిపోయి చివరి దశలో ఈ శరీరం ఒట్టి మలమూత్రాలు నిండిన తోలితిత్తి మాత్రమే అని తెలుసుకుని ఆ జగన్నాటక సూత్రధారి అయిన ఆ పరమేశ్వరుడి భక్తిలో పడి ముక్తిని సంపాదించాను. నిజమేనా? ఇదే బాబు. మహాబాగా చెప్పావు. పుణ్యాత్ముడివి. అందుకే నేను మావయ్య గారిలో నాస్తికత్వాన్ని రెచ్చగొడుతున్నాను. కొన్నాళ్లు పోయాక ఆయన మనదోవలోకి వచ్చేసి తనే తెలుసుకుంటారు ఇదంతా ఆ సృష్టి స్థితి లయకారకుడి లీల అని. ఏమంటారు? బాగుంది నాయనా, అలా చెయ్యి. అమ్మా అసలు ఊరుకో అమ్మా, పుట్టి పుణ్యానికి అతని మీద పితూరులు చెప్పకు. అతను ఎంత భక్తి పడో చూడు. ఓం నమ శివాయ. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ జయము నిశ్చయమురా భయము లేదురా. ఎలా ఉండేవారు, ఎలా అయిపోయావరా? నేను ఎలా అయిపోయినా ఈ పంది మాత్రం గెలిచి తీరాలరా, అది నా పట్టుదల. ఇదివరకు అక్కడ చెంబు తీసుకుని పెట్టేవాడు కాదు, ఇప్పుడు ఇంటి పని, వంట పని, కూలి పని. రామమ్మ చదవరా రావుడు. సంతోషం, నువ్వు పాపం భరించలేకపోతున్నట్టున్నారు. ఓడిపోయాను అనుకుని వెళ్ళిపోకూడదు. గెలిపే తప్ప ఓటమి రంగు రుచి వాసన ఎరగని వాడిని నేను. ఓడి ఒక్కడే వెళ్తాను, ఓడించి మిమ్మల్ని కూడా నా వెంట తీసుకెళ్తాను. త్వరలో మీరే చూద్దరు గాని. మిస్టర్, మీ మొహాన్ని ఇక్కడ పారేసుకున్నారు. ఏం పర్లేదులేండి, మీ మొహం నా దగ్గర ఉందిగా, అడ్జస్ట్ చేసుకుంటానులేండి. టిఫిన్ చేస్తున్నారా అక్కే గారు? అవునమ్మా, కాస్త ఆకలి అనిపించింది. మా రాంబాబుని అడిగాను, నాలుగు ఇడ్లీ లేసి పెట్టాడు. చెరువు గట్టును కూర్చొని తినాలని సరదా పుట్టి ఇక్కడికి వచ్చాను. ఇవి అతం చేసినవేనమ్మా, నేను చేసుకున్నాను అనుకునేవు. మీరు చాలా కళైన మొహం అక్కే గారు. మరేనమ్మా, పెళ్ళైన కొత్తలో మావారు ఎప్పుడు ఆ మాట అనేవారు. మీరు రాంబాబు గారిని అప్పుడప్పుడు చిట్టి అని పిలుస్తారు. ఆయన పేరు రాంబాబా చిట్టి బాబా? అంటే అది మీ కళ్ళు కలవల్లా ఉంటాయండి. మరే చూడమ్మా, నువ్వు మంచిదాని కాబట్టి నీకు చెప్తున్నాను. మా అబ్బాయి పేరు చిట్టి బాబమ్మ. నా దురదృష్టం, దేవుడు వాడిని తీసుకుపోయాడు. అంటే రాంబాబు మీ అబ్బాయి కాదా అండి? మీ ముక్కు మాత్రం సంపంగి మొగ్గ కదండి. ఆ మాట నిజమే అని. రాంబాబు మీ అబ్బాయా? అంటే నీకు కాబట్టి చెప్తున్నాను, అతను మా అబ్బాయి కాడమ్మా. రాంబాబు గోపాలం కొడుకు కాడా? గాలిని ధూళిని కూడా అనుమానించే మనిషిని నేనెంత వెర్రి వెంగళాయిలా వాళ్ల వల్లో పడిపోయాను. ఇక చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు, వాళ్ళ అంతు తెలిచేస్తాను. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుందో ఏమిటో. గోపాలం! ఏమిటి, అప్పుడే భోజనాలు రెడీ అయిపోయాయా? అవును, వడ్డిద్దామనే వస్తున్నాను. రాంబాబు మీకేమవుతాడు? మిమ్మల్ని అడిగేది చెప్పండి, రాంబాబు మీకేమవుతాడు? నిజం చెప్పండి, మోసాన్ని సహించలేను నేను. ఏమిటి బాబు, ఏమన్నా? మోసాన్ని సహించలేనన్నా? నాన్న చిట్టి వేషాలేకండి, నేను అసలే తిక్క మనిషిని. ఏం గోపాలం మాట్లాడవే, రాంబాబు నీ కన్న కొడుకు కాదు కదా. ఆ దరిద్రపు వాయింపు వాయించకు. నా ప్రశ్నకి జవాబు చెప్పకపోతే ఇప్పుడు నీ బుర్ర మీద నేను ఘటం వాయించేయగలను. చెప్పు. నాకేం తెలియదు బా. అమ్మయ్యా రాంబాబు వస్తున్నాడు, ఆయన అడగండి. రాంబాబు ఇలా రా, మమ్మల్ని ఇలా ఎన్నాళ్ళు మోసం చేయాలనుకుంటున్నావు? మోసం ఏమిటండి, ఏ విషయం మీరు మాట్లాడేది? ఏ విషయమే, ఇన్నాళ్ళు వీళ్ళు నీ తల్లిదండ్రులని మాతో అబద్ధం చెప్పావు, అవునా? మాట్లాడమే. అవును సార్, అబద్ధమే చెప్పాను, నిజమే. కానీ ఎందుకు, ఎందుకు అలా చెప్పాను? ఎదురు మమ్మల్ని ప్రశ్నిస్తావే, అది మేము నిన్ను అడిగిన ప్రశ్న. సరే సార్, నా ప్రశ్నకి నేనే సమాధానం చెప్పుకుంటాను. ఓ బిడ్డ, తనని నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లికి, తనకి విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రికి సేవ చేసుకుని తరించడం తప్పా సార్? అది తప్పెలా అవుతుంది? అలాగే నేను ఆశపడ్డాను సార్, మా అమ్మా నాన్నల్ని అనుక్షణం చూసుకుంటూ ఉండాలని, వాళ్ల పాదసేవలో తరించిపోవాలని చిన్నతనం నుంచి ఈ పిచ్చి మనసు పడింది సార్.
కానీ మా అమ్మ నాన్న నా 10వ ఏటని నన్ను ఒంటరి వాణ్ణి చేసి కాశీకి వెళ్లిపోయి సన్యాసం పుచ్చుకుని సన్యాసి సన్యాసినిగా అక్కడే కాపురం చేసుకుంటూ ఉండిపోయారు. అమ్మా బాబూ అని నోరారా పిలవడానికి అమ్మ లేదు, నాన్న అని ఆప్యాయంగా పిలుచుకోవడానికి తండ్రి లేడు. ఆ భాగ్యం కలిగిన బిడ్డల్ని చూస్తుంటే నేనెంత కుమిలిపోతానో ఎంత బాధపడిపోతానో మీకేం తెలుసా? ఆ పరిస్థితుల్లో ఈ ఊరి గుళ్ళో మీ ఇద్దరిని చూశాను. నాకెందుకో మీలో మా మామయ్య కనిపించాడు. ఆయన కూడా మీలాగా తిక్క మనిషి. మా అత్తయ్య పేరు కూడా సుబ్బలక్ష్మి. ఆ పేరు గల మీ శ్రీమతి గారిలో మా అత్తయ్య గారిని చూసుకున్నాను. అమ్మా నాన్నల సేవ చేసుకునే అదృష్టం నాకు ఎలాగూ లేదు. కనీసం అత్తమామల సేవ అయినా చేసుకుని తరించాలనుకున్నాను. అందుకే మీ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నాను. మీరు చాలా అనుమానపు మనిషిని, ఒంటరిగా నేను మీ ఇంట్లో అడుగు పెట్టడం కష్టమని మీ ఊర్లో కొంతమంది చెప్పారు. అందుకే ఈ గోపాలం గారిని కాంతం గారిని ప్రాధేయపడి మా అమ్మా నాన్నల్లా నటింపచేశాను. చెప్పండి సార్, నేను చేసిన తప్ప? అభిమానించబడాలని ప్రేమించబడాలని ప్రయత్నించడం తప్ప సార్? అలాగే సార్, ఇంకా నేను తప్పు చేసిన వాడనే మీరు అనుకుంటే ఈ క్షణమే మీ ఇల్లొదిలి వెళ్ళిపోతాను సార్. నేను నా అనేవాళ్ళు ఎవరు లేని వాడిని. ఎవరినో ప్రాధేయపడి ఏదో పంచర తలదాచుకుంటాను, దొరికితే తింటాను, తిండి దొరకపోతే పోతాను, చచ్చిపోతాను. ఈ అనాథ జీవి ఎక్కడో రాలిపోతే మీకేమిటి సార్? కానివ్వండి, మీరు మాత్రం సుఖంగా ఉండండి, మేము వెళ్ళిపోతాం సార్. రండమ్మా, మేము వెళ్ళిపోతున్నాం. జగన్నాథం గారు బాబు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నీ కథ విని నా గుండె కరిగిపోయింది రాంబాబు. నువ్వు మా మేనల్లుడివే అనుకుంటాం, మేము నిజంగా మీ అత్త మావలమే అనుకో. ఇక్కడే ఉండిపో రాంబాబు, ఇక్కడే రాలిపో. ఎలా ఉండిపోమంటారు? ఏ అధికారంతో ఉండిపోమంటారు? ఇది మా అమ్మా నాన్నల ఇల్లు కాదే? మీ అమ్మా నాన్నల ఇల్లు కాకపోతే మీ అత్తగారులు అనుకో బాబు. థ్యాంక్స్ అత్తయ్య గారు, ఆ మాట మీదే ఉండండి. మీరింతగా చెప్తున్నారు కాబట్టి ఇది మా అత్తవారిల్లనే అనుకుంటారు శాంతి గారు. అత్తవారింట్లో అల్లుడు విడిదిని మీకోసం కొనసాగిస్తాను. థ్యాంక్స్ రాంబాబు, మమ్మల్ని ఇంకెప్పుడు ఇలా ఏడిపించకయ్యా. ఇక్కడే ఉండిపో రాంబాబు, ఇక్కడే ఉండిపో. హలో, జయం. మా నాన్నని బోల్తా కొట్టించడం ఘనతేం కాదు. మన ఇద్దరు పందెంలో గెలుపు నాదే తెలుసా? నో, గెలుపు నాదే కాదు, గెలుపు నాది. నాది నెవర్, గెలుపు నాది నాది నాది. Thank you.
పలుకు పలుకగా చురుకు చురుకుగా తణుకు బెలుకు మీటాలి తగని తపనతో తరుణి పిలుపుతో పొడుపు చూపాలి వయ్యారమే గెలుపు కావాలి నా సొంతమే నీకే పరాజయం తగునది కసికసిగా వనిత ఇటు చూడు బడి బడిగా అలల కదలాడు పల్లెనాడి గుండెవేలి కుర్రవాడి ప్రేమవాడి కసికసిగా వనిత ఇటు చూడు నన్ను గెలిచేదెవరు మనగాడు అలాగా పెళ్లి కొడుకు ఫోటోలు ఎప్పుడు పంపిస్తున్నారట? ఫోటోలు పంపడం కుదరదని రాసి చచ్చాడు. ఈ రాత చూస్తుంటే ఇదేదో డౌట్ కేసు అని అనుమానం వస్తుంది నాకు. నాలుగు రోజులు పోయాక స్వయంగా ఓసారి వాడి ఊరెళ్ళి తేల్చుకొస్తాను. ఏమ్రా వారి మంచిగా వాయిస్తుంటవి. ఇట్లనే మన ఆయన కూడా పురుషత్లా ఊకుని దీన్ని వాయిస్తా అంటే ఎముడికి మొగుడు లెక్కుండేటోడు. మరి ఇప్పుడు నువ్వు దీన్ని వాయిస్తున్నావు కదా, దీనికి పైసలు కట్టాలి. గింద బిల్ నైవేద్యానికి పిలిస్తారే, మరి వాయిద్యానికి కూడా అది ఎట్లయినా కిందికి మీదికి చేసి పైసలు కూడా పెట్టి 10 లక్షలు చెయ్యాలి. దాన్ని తీసుకుని నేను వెళ్ళిపోతా మద్రాస్. నమస్తే కృష్ణ సారు. నమస్తే. మిమ్మల్ని హీరోగా పెట్టి సైన్ మరి ఇస్తున్నానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు. విష్ ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా తీయండి సినిమా. ఏమిరా మూర్తి, చూసినావా నీ లెక్క ఫాల్తు సినిమాలు తీస్తానుకున్నావు? సూపర్ స్టార్ ని పెట్టి డెఫినెట్ సూపర్ హిట్ సినిమా తీస్తున్నా. మరి ఏంద్రా ఇది, పాత పిక్చర్ తీరిన చల్లంగా జారుకుంటున్నావు. కూర్చో కూర్చోరా వారి. పొద్మికి సైన్మా చూసినారా? ఏం సైన్మా అనుకున్నావు? రామాయణం. అందులో దశరథ మహారాజుకి ముగ్గురు పెండ్లము నుండి ఇన్నేళ్ళై పెళ్ళైనా గాని పిల్లలు తల్లి కప్పుడు బుగులు పడిపోయి ఇంగ్లం దేవుడికి యజ్ఞం చేసిండు. ఇంగ్లం దేవుడు బయటికి వెళ్ళిండు. ఏం కావాలరా బిడ్డ అన్నాడు. ఏం చేయమంటావి? ముగ్గురు పెండ్లము నుండి గిన్నెళ్ళైనా గానీ పిల్లలు వెళ్తలే. గప్పుడు ఇంగ్లం దేవుడు కిందికి మీదికి చేసి జరంత పాయసం ఇచ్చి పెండ్లములందరికి హిసాబు లెక్క పెట్టరు బిడ్డ అన్నాడు. దశరథ మహారాజు ఏం చేసింది తెలుసా? పెద్ద పెండ్లం ఇద్దరికి హిసాబు లెక్క పెట్టింది పోయి. మరి చిన్న పెండ్లం అంటే ప్రేమ ఎక్కువ కంత. ఆవిడికి జరంత ఎక్కువేసిండు. అంతే, ఆవిడికి ఇద్దరు వెళ్ళిండ్రు. ఆ భాష ఏమిటో, ఆ గోళ ఏమిటో ఒక్క ముక్క అర్థం కావడం లేదే. కాంతం, నీకు ఆయన చూస్తుంటే మన చిట్టి గుర్తు రావడం లేదా? లేదండి. దయచేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకో కాంతం. నాన్న చిట్టి అని నువ్వు నోరు తెరిచి అరిచావంటే వాడు కథాపేసి పారిపోతాడు, మనకు మనశ్శాంతి లభిస్తుంది. కష్టం అండి, మన చిట్టి ఎప్పుడు ఇలా కథలు చెప్పి బాధ పెట్టేవాడు కాదు. పోనీ, ఈ శబ్దం వినిపించకుండా ఏదైనా వాయిద్యం వాయించుకుంటావంటే ఈ బూరా ముట్టుకుంటే మళ్ళీ పిలుస్తావా దరిద్రుడు? ఏం చేస్తాం, తప్పదు కథ విను. వారి ఏంది చెప్పరాదే. అది నడుము గిట్ల మీ ఇద్దరు మాట్లాడిందరు, సపోర్ట్ చేయకుండా కదే నుండ్రి. ఇదిగో బృహస్పతి వస్తున్నానమ్మా.
ఈ రెండు చీరలు ఏది బాగుందో చెప్పు. ఇది బాగుందమ్మా. ఆగో, వీణి సలహా అడిగావా నువ్వు? అవును. ఆ చీర బాగుందనడా? మరే తస్తే ఆ చీర కొనకు. ఆ చీర కట్టుకుని నువ్వు పొయ్యి మీద వేడినీళ్ళు కాస్తుంటే ఆ నీటికుండా గ్యాస్ సిలిండర్ లా పేలిపోయి చీర అంటుకుపోగలదు. అమ్మా అమ్మా అమ్మా, వీడి శక్తిని తక్కువగా అంచనా వేయకు గోదావరి. వీడి విషయం ఇంకా భారత ప్రభుత్వానికి తెలియదు కనుక సరిపోయింది. లేకపోతే ప్రభుత్వమే వీడికి జతమిచ్చి ప్రతిపక్షానికి సలహాదారుడుగా నియమించుండేది. వీడి సలహాలు విని ప్రతిపక్షం సర్వనాశనం అయిపోయిండేది. వద్దు, ఆ చీర వద్దు, ఇది తీసుకో. ఒరే రంగడు, ఉత్తరం పత్రం లేకుండా ఇలా ఊడిపడ్డావు? నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఏమిటి చీరలు కొంటున్నారా? మరేరా, పెళ్లికి ఇప్పటి నుంచే మెల్లమెల్లగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏవో కాసిన పెట్టుబడి చీరలు కొందామని. పెళ్ళే? ఏమిటి మీరిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా? చూడు, నువ్వు అనుకునే పెళ్లి మీ అబ్బాయికి మా అమ్మాయికి గనకైతే ఇప్పుడు ఆ విషయం తెలుసడానికి వచ్చాను నేను. తెలచడం ఏమిట్రా? ఆరు నెలల దాకా పెళ్లి వాయిదా వేయమన్నావు. కనీసం మీ అబ్బాయి ఫోటో అయినా పంపించరా అంటే అది వీలు పడదన్నావు. ఆ కారణంగా ఇందులో ఏదో తిరకాసుందని అనుమానం వచ్చింది నాకు. అందుకే స్వయంగా వచ్చి వివరాలు తెలుసుకోవాలని ఇటు బయలుదేరాను. నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? అర్జెంటుగా మీ వాడిని నాకు చూపించు. అది ఆరు నెలల దాకా కుదరదు. పోనీ వాడి ఫోటో అయినా చూపించు. ప్రస్తుతానికి అది కుదరదు. ఏ, ఎందుకు కుదరదు? కుదరదంటే కుదరదంటే కారణాలు కనవసరం. ఆ అల్లుడి ఫోటో నేను చూసి తీరాలి. ఇది నూరేళ్ల పంటకి సంబంధించిన విషయం. జబ్బు విత్తనం నా ఇంటికి చేరడానికి ఒప్పుకోను నేను. జబ్బు విత్తనం ఏమిటో నీ పిండా చూడు. ఫోటో చూపించడానికి కూడా దంకుతున్నావంటే ఏమో? మీ వాడికి ఏ జబ్బులు ఉన్నాయో, బొల్లె ఉందో కుష్టే ఉందో ఎవరికి తెలుసు? రేయ్ జగంగా, ఎంత మాటన్నావురా ద్రాపి. ఆ దిక్కుమాలిన జబ్బులు నా కొడుకెళ్ళేవు, ఉంటే నీ కూతురుకున్నాయేమో. రే రంగిక, నా కూతురు గురించి ఒక్క మాట అన్నావు, తుపాకీ అద్దెకి తెచ్చి మరి నీ తల పేల్చేస్తా. నీ ఫేస్ నాకు నచ్చలేదు, నీ సంబంధం క్యాన్సిల్. నా ఫేస్ గురించి కామెంట్ చేస్తావురా? దిక్కుమాలిన ఫేస్ నువ్వును. రేయ్, నీ ముఖం విమానంలో బఠానీలు అమ్ముకునేవాడి మొహన్ రా. నీ మొహం వరదల్లో మంచి నీళ్ళు అమ్ముకునేవాడి మొహన్ రా. రేయ్, నువ్వు టీవీ రామాయణంలో శత్రుఘ్నుడు లాంటి వాడివిరా, అస్సలు వాల్యూ లేని క్యారెక్టర్. నువ్వు టీవీ భారతంలో దుర్యోధనుడి 93 తమ్ముడు లాంటి వాడివిరా, జనానికి నీ పేరే తెలియదు. నన్నంత మాట అంటావురా? ఎస్. ఒరే బృహస్పతి అయ్యా, చెప్పు వీడిని ఏం చేయబట్ట? ఓ సలహా చెప్పు. ఆ చెంప ఈ చెంప వాయించండి. వెరీ గుడ్. మా వాడు ఆ సలహా చెప్పాడు కాబట్టి నిన్ను కొట్టకుండా వదిలిపెడుతున్నా, బడికి పోయావు, పో. రేయ్, మా ఇంటికి దారా, మా హిట్లర్ తో నీ పేరే జగన్నాథం అని చెబుతా, నిన్ను పీకి పీకి పీలికలు చేసేస్తుంది. అది మీ ఇంటికి వచ్చినప్పుడు చూసుకుందాం, కానీ ముందు మర్యాదగా మా ఇంటికి గడపతాటు. వెడతాను రా. ఇంత మర్యాద జరిగిన తర్వాత కూడా నీ దిక్కుమాల కొంపలో పడి ఉంటే దరిద్రం నాకేం పట్టలేదు. ఫైనల్ గా చెబుతున్నాను విను, ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని మాత్రం నీ ఇంట్లో పడేయను. కూతు బాబు, నా ఇంట్లో మాత్రం పడేయకు. ఓ విమానంలో ఆకాశంలోకి తీసుకెళ్లి కిటికీలోంచి ఒక్క తోపు దశ ఏదో ఇంట్లో పోయిపోతుంది. రేయ్, నా కూతురు గురించి ఎంత చులకనగా మాట్లాడతావురా, చూస్తూ ఉండు. నెల తిరక్క ముందే దానికి రాజాలాంటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తా. నా కొడుకును కూరాకులో పురుగులో తీసిపారేస్తావురా? నీ కూతురుకి మా వాడి కంటే హీనాతి హీనమైన ముగుడు రావాలని నేను ఈ క్షణం నుంచే ముక్కోటి దేవతలకు మొక్కుకుంటాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివ చెప్పొద్దునా? రే కాదిసరా. ఏమైందండి కాయా పండ? కాయే కరక్కాయ గెలక్కాయ. ఆ సంబంధం క్యాన్సిల్ చేసి వాడికి చీకొట్టి మరీ వచ్చాను. పోలేండి, అంతా మన మనిషికి అని ఇదెందుకు జరిగిందో. అయినా మనం బిడ్డను సంకలో పెట్టుకుని దేశం అంతా గాలిస్తున్నాయేమో అనిపిస్తోందండి. ఈ వయస్సులో మనకి సంకనెత్తుకునే బిడ్డ పెట్టి మొహం, తోటకూర అనుకుని అడ్డమైన పిచ్చాకులు కూర వండుకుతున్నావా? నేను చెప్పేది మన రాంబాబు గురించి అండి. కుర్రాడు యోగ్యుడు, బుద్ధిమంతుడు. మన శాంతిని రాంబాబుకి ఇచ్చి చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏమంటారు? రాంబాబు నల్లుని చేస్తున్నా. పెళ్లి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదమ్మా. ఆయన ఎలాంటి మనుషులు తెలుసుకోకుండా అలా మాట్లాడుకో. మంచి మాట అన్నావమ్మా, నా బిడ్డదంతా నా పద్ధతే, నీ టైప్ కాదు. అందుకే దాని ఫేస్ నచ్చుతుంది నాకు. ఏ మనిషినైనా ఏ విషయాన్నైనా కూలంకషంగా రాంబాబుకి 3 పరీక్షలు పెట్టబోతున్నాను. మొదటిది అతని చపలత్వానికి పరీక్ష, రెండోది అతని వ్యసనాలకి పరీక్ష, 3 ఈ రెండిటికంటే ముఖ్యమైన విషమ పరీక్ష. ఈ 3 పరీక్షల్లోనూ రాంబాబు గెలిస్తే మన శాంతి అతంది, లేదా అతందో అతంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. ఇహ చూసుకో, మా మావని ఎలా ఆట ఆడిస్తాను. నమస్కారం సార్, నా పేరు చక్కపాణి. అప్పుడప్పుడు డ్రామాల్లో వేషాలు ఇస్తుంటాను. చూశాను, కొన్ని టీవీ నాటకాల్లో కూడా నిన్ను చూశాను కాబట్టి నీ దగ్గరకు ఓ పని మీద వచ్చాను. అయ్యి, నాతో మీకు పనే? ఏమి సార్ అది? ఇప్పుడు నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు? ఎక్కడ ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్నాను, అదే నా సమస్య సార్. ఓకే,
నీ ఫేస్ నాకు నచ్చింది. నా పని నువ్వు చేసి పెడితే నీకు పని నేను చూసి పెడతాను. థ్యాంక్ యూ సార్. మీరు ఉద్యోగం ఇప్పిస్తానంటే మీరు ఏం చెబితే అది చేస్తాను. చెప్పండి. నాకు కాబోయే అల్లుడికి 3 పరీక్షలు పెట్టాలనుకుంటున్నాను. అయి అందులో మొదటి పరీక్షకి మనకు అందమైన ఏ మిస్టర్ మీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. ఏ కార్లో వస్తుంటే దాహం వేసి నేల కోసం ఈ చెరువుల దిగి పడిపోయాను. అబ్బా కాలు బెణికింది, డ్రైవ్ చేయలేను. నన్ను కాస్త మా ఇంటి దగ్గరకు తీసుకెళ్ళరా? మాది పక్కూరే. ఇంత మంచి కారులో వస్తూ నీళ్ల కోసం చెరువులోకి దిగావా? నన్ను టెస్ట్ చేయడానికి మా మామ ప్రయోగించిన కామిని పిశాచారు అని నాకు తెలుసు. నీ విషయం నేను చూసుకుంటాను కదా. సరే పదండి. థ్యాంక్ యూ. పిట్ట వల్లో పడింది. అవునండు. పదా రండి. ఇదిగోండి మీ కార్ కీసు, నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం, కాఫీ తీసుకుని వెళ్ళిదురు గాని. అదే వద్దండి ప్లీజ్.
చూడు మిస్, నీ ఆటపాటలకు పడిపోయేంత లూజ్ క్యారెక్టర్ కాను నేను. ప్రస్తుతం నేను ఉండేది ఎక్కడ అనుకున్నావు? మచ్చలేని మహామనిషి జగన్నాథం గారింట్లో. అటువంటి మహానుభావుడి ఇంట్లో ఉంటూ ఇటువంటి తుచ్చమైన ప్రలోభాలకు లోనవుతారనుకున్నావా? నెవర్. అయ్యో, ఇలా కుంటుతున్నాను ఏమిటండి? ఏమైంది? రాంబాబుకి మొదటి పరీక్ష పెట్టాను. ఇలా కుంటుతున్నాడో పరీక్ష? కాదు, గంతులేయడంలో పరీక్ష. ఇలాంటి తిక్క ప్రశ్న లేకు. నీ ఫేస్ చూడబుద్ది కాదు నాకు. ఓ పిటపిటలాడే పిల్లని రాంబాబు మీదకి ప్రయోగించా. ఎందుకు? ఇద్దరూ కలిసి కూర్చుని క్యారం బోర్డు ఆడుకోవటానికి. చేస్తుడు ఆ పిల్లని ప్రయోగించి అతనేమన్నా ప్రలోభ పడతాడేమో అని చూశా. నా మనసులో ఒక శాంతిగా చోటు ఉందని చెప్పి ఆ పిల్లని మెడబెట్టి గెంటేశాడు. అలాగా అయితే బుద్ధిమంతుడే మన రాంబాబు. అంత మంచి మనిషి నేనెందుకు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఏమండోయ్ మిమ్మల్ని, మీతో కాస్త పనుంది, అలా టౌన్కి వెళ్దాం వస్తారా? ఓకే పదండి. థ్యాంక్స్. రండి. ఏమిటండి నన్ను ఇంత దూరం టౌన్కి తీసుకొచ్చి బార్కి తీసుకొచ్చారేమిటి? అలా నాలుగు గుండ్రాలు వేసుకుని కాస్త కబుర్లు చెప్పుకుందామని. వెయిటర్, రెండు స్కాచ్. నేను తాగనండి. పర్లేదు బ్రదర్, నే తాగుతాను. నాకు జస్ట్ కంపెనీ ఇవ్వండి అంతే. ఇది ఎవరికి? నా చేత తాగించాలని చూస్తావా? నేనెవరినో తెలుసా? తిమ్మాయిపాలెం ఊరు మొత్తానికి గల ఏకైక పెద్ద మనిషి జగన్నాథం గారి గెస్ట్ ని. నేను తాగాననే కాదు, అసలు ఈ బార్లోకి అడుగు పెట్టానని తెలిస్తేనే ఆ ఊర్లో ఆ మహానుభావుడు తలెత్తుకు తిరగలేడు తెలుసా? నవ్వుతావా? నన్ను చూస్తే నవ్వులాటకుందరే. నా చేత తాగించాలని చూస్తావు కదూ సార్. మీరు కూడా వీడు గోప గుయ్యం అనేలాగా నాలుగు పేకండి. నేనా? వద్దులండి, ఆయన డబ్బులు ఇవ్వరు. డబ్బులు ఇవ్వడమే? బేరల్ని కొడితే భార్యకి డబ్బులు కట్టాల్సి వస్తుందని. జాగ్రత్త, టేక్ కేర్. ఆ మహనీయుడు జగన్నాథం గారికి చెడ్డ పేరు తెచ్చే ఏ పని నేను చెయ్యనన్న విషయం తెలుసుకుని మసలుకో. అసలు నీ ఫేసే నచ్చడం లేదు నాకు. వస్తున్నా. అయితే మన రాంబాబు, మీ రెండో పరీక్షలో కూడా నెగ్గినట్టేనన్నమాట. నా ముందలా ప్రవర్తించడం నటన మాత్రం కాదండి. దురలవాట్లుంటే మొహమాటానికి వద్దనే వాళ్ళ మొహంలోనే ఆ అబద్ధపు మాట తెలిసిపోతుంది. అంచేత నా అంచనా మేరకి అతను తాగుడు, జూదం, వ్యభిచారం ఇలాంటి చెడ్డలవాట్లు ఏమీ లేని మంచి మనిషి. ఆ కుర్రాడికి మన వంటే అపారమైన గౌరవం, మన శాంతంటే అమితమైన ప్రేమ అని తెలిసిపోయింది నాకు. అన్ని విధాలా రాంబాబు ఎంతో మంచి మనిషి. ఆయన మంచితనం ముందు నేను ఓడిపోయాను. ఆ ఓటంలో ఉన్న ఆనందాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇక్కడే బాబు, ఇంటి ముందే బొంగరంలా గిరగిరా గిరగిరా తిరుగుతుండాలి. తిప్పు తిప్పు తిప్పు. అది చూడు. మై డార్లింగ్. ఏంటి ఏంటిది? ఇది బీదవారి కారు, మాది కుర్ర కారు. మేం చేస్తోంది షికారు. తను తయారు, మేం పెళ్లికి తయారు. ఇది ఖరారు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? మరి నన్నేం చేస్తారు? నిన్నేమైనా చేయడానుకో, నీ బాధ్యత నుంచి తప్పించడానుకో నేను ఎంత మని సీత. నువ్వు ఇలా నీ తల్లికన్నిటికీ వేణిల్లో పెట్టిన కొవ్వెత్తులా కరిగిపో. నేను ఈ పిల్లల్ని పెళ్లి చేస్తున్న ఎటో ఎగిరిపోతా. నా వెనకాల బాధ్యతలున్నాయని నన్ను వదిలేస్తారా? నేను చేస్తున్న పనిలో ఇసుమంత అన్యాయం కూడా లేదు సీత. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ బాధ్యతలన్నీ దించేసుకుని ఆ ఇంటితో నీ బంధాన్ని తెంచేసుకుని నాతో వచ్చేస్తానంటే ఈ పిల్లల్ని పంపించేస్తా, లేకపోతే ఈ అమ్మాయి మీద తాళి కట్టేస్తా. అంత పని చేయకండి. నాకు మా అమ్మ అక్కయ్య చెల్లెలు ఎవరు వద్దండి. మీరు మీరు కావాలండి. ఆ మాట మీ అమ్మ ముందు చెప్పు. అలాగే అమ్మా. వెంటనే మన ఇంటి బాధ్యతలు వదిలించుకొని రాకపోతే నన్ను కాదని ఆ అమ్మాయిని చేసుకుంటానంటున్నారే. అయ్యో వద్దమ్మా, మా విషయాలు పట్టించుకోవద్దు. మా గురించి మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దమ్మా. నువ్వు సూర్యబాబుని పెళ్లి చేసుకుని సుఖపడు. లేదు బాబు, చేసుకోమంటున్నాను. కాస్త గట్టిగా చెప్పండి. అలా మీలో మీద కొడుకుంటారా? వెంటనే మా సీతని పెళ్లి చేసుకో బాబు. అది అలా రండి దారికి. మా సీతని పెళ్లి చేసుకో బాబు అని ఇప్పుడు మీరు అరిచిన అరుపు చుట్టుపక్కల 6 మైళ్ళ దూరం వినపడింది. వాళ్ళే నాకు సాక్షులు. ఇదిగనమ్మా 50 రూపాయలు. చాలా థ్యాంక్స్. డ్రామా ఆర్టిస్ట్ ఇప్పుడు 16 గుంపలు కూల్చింది. 60 కాపురాలు నిలబెట్టింది. ఇక మీరు పరీక్షలు మార్కులు వేయడాలు అనే గొడవలు ఏం పెట్టుకోకుండా మన అమ్మాయిని రాంబాబు ఇచ్చి పెళ్లి చేసేస్తే మంచిదండి. అక్కడే నీ తొందరపాటు ఆడబుద్ధి ప్రదర్శించావు నువ్వు.
మూడోది అసలైంది అయిన పరీక్ష ముందుంది. చక్రపాణి, రేపు వచ్చే శుక్రవారం నువ్వు మా అమ్మాయి శాంతిని పెళ్లి చేసుకోవాలి. నాన్న, అదేమిటండి మతుండే మాట్లాడుతున్నారా? మధ్యాహ్నం మాగాయ పచ్చట్లో గోంగూర పులుసు కలుపుకోద్దండి అంటే విన్నారు కాదు? చక్రపాణికి శాంతికి పెళ్లి అంటే నిజంగా పెళ్లి చేయమా? సన్నపెడత ఫేసు నువ్వును. అలా చేస్తామని రాంబాబుకి తెలిసేలా చేస్తాం. నిజంగా అతను మన శాంతిని సిన్సియర్ గా ప్రేమిస్తే స్వార్థం లేని ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అన్న ప్రిన్సిపల్ ప్రకారం అతను చిరునవ్వు నవ్వుతూ అలాగే కానివ్వండి సార్, ఓకే, ఆల్ ది బెస్ట్ టు హర్ అంటాడు. అలా అన్నాడో నిజంగా గొప్ప మనిషే. ఆ ముహూర్తానికే శాంతినిచ్చి అతని కాళ్ళు కడిగేస్తాను. లేదు, శాంతి ఇంకొకటి పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని అన్నాడు, ఆ ప్రేమలో ఏదో స్వార్థం ఉందన్నమాట. అప్పుడు అతనికి మరికొన్ని పరీక్షలు పెరుగుతాయి. ఏమైనా ఇంతవరకు నువ్వు పెట్టిన పరీక్షల విషయం సరే, ఇప్పుడు నువ్వు చేయబోతున్న పని మాత్రం ఏం బాగుండలేదు నాన్న. నిజమేనండి, ఈ కుర్రాడితో దాన్ని పెళ్లి జరిపిస్తాను పది మందిలో చెప్పి చివరికి రాంబాబు నుంచి చేస్తే నలుగురు ఏమనుకుంటారు చెప్పండి. నిజంగానే ఈ ఆలోచన నాకు నచ్చడం లేదు సార్. నేను ఇప్పటికే సుమతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లికి రెడీ అయిపోయి ఉన్నాను. ఇప్పుడు ఈ పెళ్లి విషయం మా సుమతికి తెలిసిందంటే నా తాడు తెగుతుంది. ఆల్ ఆఫ్ యు ప్లీజ్ కీప్ క్వైట్. ఏం చేయాలో ఎలా చేయాలో మిలిటరీలో యుద్ధ వ్యూహాల్ని తయారు చేసిన ఈ జగన్నాథానికి మీరెవ్వరు చెప్పక్కర్లేదు, చెప్పడానికి వీల్లేదు. చెయ్యవలసింది నేను చేసుకుపోతాను, చూడగలిగితే మీరు చూసుకుపోండి లేదా కళ్ళు మూసుకుపోండి, దట్స్ ఆల్. మీకోసం ఎవరో వచ్చారండి అయ్యా. ఏరి ఎరా చక్రి, బాగున్నావా? నాన్నా నువ్వా? ఇటు చేయటి పనుండి. మీరు తర్వాత మాట్లాడుకోవచ్చున్నారు, రూపాయి నాకు ఇప్పించండి బాబు. రూపాయి? వీరు నాకు బస్ స్టాండ్ లో కలిశారు, మిమ్మల్ని గురించి అడిగారు. మీరు నాకు తెలుసని చెప్పగానే రూపాయి నా దగ్గర అప్పు తీసుకుని కలర్ సోడా తాగారు. ఆ రూపాయి ఇప్పిస్తే ఓరి నీ కొంపలో వచ్చిన పాత్ర దొరక ఒక్క రూపాయికి ఎంత అయిపోతావు? నువ్వెక్కడ కుర్తి మనిషి పోయాసాడు. వెళ్ళ ఇందా తీసుకో వెళ్ళు. అదే ఆ పరీక్ష, చివరి పరీక్ష ఇప్పుడు రాంబాబుకి పెట్టబోతున్నాను. మీరు ఆ సాటి నుంచి చూస్తూ ఉండండి. కానీ ఇలా చేయటం అంత మంచిది కాదేమో అనిపిస్తున్నానా. అవునండి, పెళ్లికి సంబంధించిన విషయం అయ్యే మరొక్కసారి ఆలోచించండి. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను నేను. ఇంకా ఎవరేం చెప్పినా విన్ను. అతను వచ్చేస్తున్నాడు, మీరు లోపలికి వెళ్ళండి. రాంబాబు సార్, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అయ్యి చెప్పండి సార్. నమస్కారం అండి. రెండల్లుడు గారు రండి, సమయానికి వచ్చారు. వీరు మా నాన్నగారు నారాయణ గారు. హలో బాబు గారు. హలో సేటు. ఇదేంటి ఇది 5 రూపాయలు ఇచ్చారు? అది ఉంచండి. కొత్త మనుషులను కలిసినప్పుడు ఉత్తరం శాఖ్యాన్ని ఇవ్వకుండా తృణమో పడమో చేతిలో పెట్టడం, అలాగే నేను పుచ్చుకోవడం అలవాటు. ఇప్పుడు మీ లెవెల్కి తగ్గట్టుగా మీరు ఇవ్వండి. ఎలాగూ మీరు 100కి తగ్గరనుకోండి. ఈ అలవాటు చాలా బాగుంది, పైగా మీ ఫేస్ కూడా నచ్చింది నాకు. ఇదిగో ఇది ఉంచండి. నాకు తెలుసండి, ఓరు మీ పెరట్లో పెట్టోలు బాబు. తవ్వ రూపాయి ఇచ్చావా సెట్టు? సార్ ఏదో చెప్పాలన్నారు. అదేనయ్యా, సమయానికి మా వియ్యంకుడు అల్లుడు కూడా వచ్చేశారు. విషయం ఏమిటంటే అతి త్వరలో మా శాంతిని చక్రపాణికిచ్చి పెళ్లి జరిపించాలని మేమంతా నిర్ణయించాం. చాలా బాగుందండి, ఇద్దరు ముచ్చటైన జంట అవుతారు. చక్రపాణికి అర్ధాంగ అయితే శాంతి సుఖపడుతుంది అంటే నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఆమె ఎక్కడున్నా సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో తులతూగుతుండటమే నేను కోరుకునేది, ఆ దేవుణ్ణి వేడుకునేది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ చక్రపాణి. నా మాట నమ్మునా, ఊరికే ఆ రాంబాబును పరీక్ష చేయడానికి ఆయన నన్ను అల్లుడుగా చేసుకుంటా అన్నాడే, కానీ నిజంగా కాదు. ఆయన ఊరికే అన్నా అదే నిజమై తీరాలరా. ఆయన కూతురు పెళ్లి చూసుకున్నామంటే ఆయన ఆస్తి మొత్తం మనకే వస్తుందిరా. అప్పుడు ఎంచక్క పాత అప్పులన్నీ తీర్చేసి కొత్త అప్పులు చేసుకుంటూ దర్జాగా పెట్టుకొచ్చురా. వాళ్ళ అమ్మాయిని ఎలా చేసుకుంటానన్నా? నేను సుమతిని పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చినట్టు నీతో చెప్పాను కదా. ఓరి నీ తండ్రి ఎక్సైజ్ మినిస్టర్ అయి కోర్టు సంపాదించా, ఆ సుమతిని ఎత్తిన పావులా బిడ్డ 10 పైసలు కూడా అమ్ముడుపోతురా. కొన్ని కోట్లకు అధిపతి అయ్యే అవకాశం వచ్చిందిరా, దాన్ని సక్రమంగా వినియోగించుకుని బాగుపడరా దద్దమ్మ. అది కాదన్నా, ఇంకేం మాట్లాడద్దు. ఉత్తరే అన్నా చక్రపాణి నాలుడు అన్నమాట జగన్నాథం అన్నే అన్నాడు. ఆ మాట నిజం చేస్తాను, ఆయన ఆస్తి మొత్తం చేజిక్కించుకుంటారు. పప్పు చేసి పప్పు కూడు తినరా ఓనరుడా, గొప్ప నీతి వాక్యం ఇది కనరా పామరుడా. ఎవరండి ఇంట్లో? ఎవరు? రంగనాథం ఉన్నాడమ్మా. బయటికి వెళ్ళారండి, ఇప్పుడే వచ్చేస్తారు. మీరు? నా పేరు నారాయణమ్మా. మీ వాడుని రిక్షావాడికి డబ్బులు ఇవ్వాలి. 10 రూపాయలు చల్లండి.
థాంక్స్ అమ్మా. రిక్షా వాడికి ఇవ్వాలన్నారు? వెళ్ళేటప్పుడు రిక్షా వాడికి ఇవ్వటానికమ్మా. ఆ ఏమయ్యనంగా కులసా? ఎవరు? నారాయణ. నారాయణ ఏమయ్యా పెద్ద మనిషి, ప్రాణం మీదకి వచ్చిందని 5,000 అప్పు తీసుకెళ్లి 10 నెలలు దాటుంది, ఇంతవరకు మనిషి వైపు పట్టలేవు, ఇదేమన్నా మర్యాదస్తు లక్షణమేనా? ఇస్తానులేవాయా? ఆఫ్టాల్ 5,000 అప్పించావు లేదో పెద్ద రంకెలేస్తున్నావు. ఇదిగో నాకు లక్షల అప్పులు ఇచ్చిన వాళ్ళే నా ముందు నోరెత్తడానికి సాహసించరు, అంత దూరాన్ని చేతులు కట్టుకు నిలబడతారు. 5,000 ఇచ్చావు లేదో పేద గింజుకుంటున్నావు. ఇదిగో మా అబ్బాయికి ఒక కోటీశ్వరుడు ఏకైక పుత్రుడి నుంచి పెళ్లి చేస్తున్నాను, ఆ పెళ్లైన మరుక్షణమే మీ అందరు అప్పులు తీర్చాతలు మారేస్తానయ్యా. ఇదిగో కావాలంటే శుభలక్షుడు. నీ కొడుక్కి జగన్నాథం కూతురు చేసుకుంటున్నావా? అవునయ్యా, కనపడ్డలా, వచ్చేదేనే పెళ్లి. జగంగా నన్ను కాదని ఈ నారాయణ గారితో బియ్యం అందుకుంటావా? రే దొరికిందిరా, ఇప్పుడు నీ జుట్టు నా చేతుల్లో దొరికింది, ఇక నీ కాబోయే అల్లుణ్ణి నానా పట్టు పెట్టి చేస్తాను చూసుకో. ఏమిటి అమ్మాయి శాంతి? శుభ్రం. ఏమిటండి, ఏమిటి అరుపులు, ఏమిటి పంప మునిగిందే? చూడు శుభలేఖ చూడు, నేను మాట వరుస కన్న మాటను పట్టుకుని చక్రపాణికి శాంతికి పెళ్ళంటూ శుభలేఖలు వేయించేశాడు ఆ త్రాసుడు నారాయణ. అయ్యయ్యో, నే భయపడినంతా జరిగింది. ఈ దిక్కుమాలిన పరీక్షలు వద్దు మొర్రో అని ముందు నుంచి నేను నెత్తి నోరు బాధ చెప్తే విన్నారా? ఇప్పుడు అనుభవించండి. ఈ శుభలేఖలు అందరికి పంచిపెట్టే ఉంటాడాయన, ఇప్పుడు నలుగురిలో ఎలా తలెత్తుకు తిరగలన్నా? అసలు ఎత్తనేడి చక్రపాణి? ఏంటి సార్? నీ నాన్న నిర్వాహకం చూడు. సారీ సార్, మా నాన్న ఇంతగా రెచ్చిపోతాడని నేను ఊహించలేదు సార్. ఈ శుభలేఖ బయటపడితే నా కూతురు బతికి ఏమవుతుందో చెప్పు. ఇది బయటపడితే నా బతుకు సర్వనాశనం అయిపోతుంది సార్. మా సుమతికి చూసిందంటే కొంపలు అంటుకుంటాయి. ఎలా ఇప్పుడు ఏం చేయాలో సలహా అయినా చెప్పి తగలడు. అదే నాకు అర్థం కావడం లేదు సార్. ఇలా మీలో మీరు పోట్లాడుకోవడం కాదు, జరిగిన విషయం అంతా వివరంగా చెప్పి రాంబాబు గారిని సాయం చేయమని బతిమాలుతున్నాను. రాంబాబు గారు ఏమైందండి? ఇంత గ్రంథం నడిపాడన్నమాట మీ నాన్నగారు, ప్రస్తుతం ఎక్కడ దొరుకుతాడు? అది చెప్పడం చాలా కష్టం రాంబాబు గారు. అప్పుల కోసం 6 నెలలు ఉత్తర భారతంలోనూ 6 నెలలు దక్షిణ భారతంలోనూ తిరుగుతుంటారు ఆయన. మొన్ననే 500 రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీకి వెళ్లి 50 రూపాయలు అప్పు సంపాదించుకొచ్చాడు. మరి ఇప్పుడు ఆయన పట్టుకోవడం ఎలా? యాత్రా స్పెషల్ ఎక్కాలా? అదే నాకు అర్థం కావడం లేదండి. పెళ్లికి ఒక రోజు ముందు అప్పుల వాళ్ళందరినీ తన వెంట పెట్టుకొస్తానని మాత్రం నాతో చెప్పి వెళ్ళాడు. పెళ్లికి ఒక్కరోజు ముందు వస్తా అన్నాడా? సరే మావగారు, నీకు నారాయణ పేడ తప్పేలా, నీకు నీ సుమతితో పెళ్ళయ్యేలా నేను చక్కటి ప్లాన్ వేస్తాను, ఇక నుంచి నడుపుతాను చూడండి నాటకాన్ని. ఇక్కడ చక్రపాణి అంటే ఎవరు బాబు? నేనే. నువ్వేనా? శుభం. మీరెవరు? నేను మీ నాన్నకు అప్పించిన పిచ్చివాళ్లే బాబు. అవును, పెళ్లి కొడుకువి ఇలా దిగాలుగా ఉన్నావే. మనసేం బాగుండలేదండి. అలాగా మనసు బాగుండకపోతే మంది పిస్తాను నాతో రావయ్యా. ఎవరిది జగన్ గడేనా? నేను రంగనాథాన్ని, నువ్వు అర్జెంటుగా బయలుదేరి, నేను చెప్పిన చోటుకు రావాలి. ఎక్కడికి రావాలి నేను? ఓకే, వెంటనే బయలుదేరుతున్నా. ఎవరండి? ఆ రంగనాథం గాడు ఏవో కారు కూతలకు వస్తున్నాడు, పట్నం వెళ్ళి వాడిని నోరు మీయించొస్తాను. దరిద్రుడా, రన్నింగ్ బస్సులో కండక్టర్ నడిచినట్టు ఆ నడకేమిటి నీ మొహం? పిచ్చి చూపులు చూస్తున్నావు, తాగేవా ఏమిట్రా? ఎస్ ఆ నీ శాతమా? తాగుచ్చి నా ఎదుగు నిలబడతావా? ఎంత ధైర్యం నీకు? నువ్వు నువ్వు నన్ను కొడతావురా? ఏ టైప్ లో కొట్టాను, కావాలంటే ఈ టైప్ లో కొట్టగలను, ఈ టైప్ లో కూడా కొట్టగలను. చాలు, ఇంకే టైపులు షార్ట్ హ్యాండ్లు వద్దు. నీ విద్య నాకు పూర్తిగా తెలిసిపోయింది. నీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను కదా అని నన్ను నాటు సార్ కంటే హీనంగా చూస్తావుట్రా రాస్కల్. ఏ నా వల్ల కాదు, నువ్వు వచ్చి నా కాళ్ళ మీద పడినే సరే నీ దగ్గర నే పని చేయను. నీ బాబు నాతో పెట్టారే. నువ్వు వచ్చేసావా? వచ్చానరా. నీ గుమాస్తానే నీకు సన్మానం చేసి నీ చెంప మీద 5,000 శాలువా కప్పటం కళ్ళారా చూసి ఆనందించాను. ఆ ప్రతిష్ట గురించి ఇందాక ఫోన్లో ఏదో వాగావు,
నీ ప్రతిష్ఠ ఇప్పుడు పొయ్యి మీద పెట్టిన ఐచిగడ్డలా ఎంత గట్టిపడుతుందో చూసి సంబరపడుతున్నాను. నన్ను చూడడం కాదో, చూశాక నీ గుండె ఆగిపోతుందేమో, దాన్ని గట్టిగా పట్టుకుని ఓసారి అలా చూడు. నా కొడుకున్నా మంచివాణ్ణి యోగ్యుణ్ణి తెచ్చి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నావు. నీ యోగ్యుడైన అల్లుడు పీకల దాకా తాగేసి కాలిపోయిన సిగరెట్ పీకలా ఎలా పడున్నాడో చూడు. ఇదంతా నా తపస్సు ఫలితం రా. వీడు సరే, నీ వియ్యంకుడి ఘనత తెలుసా నీకు? అడుక్కునే వాడి దగ్గర కూడా అప్పటికి పుచ్చుకునే గటి కూడా దరిద్రుడు. నీ వియ్యంకుడు నాకు 10,000 బాకీ ఉన్నాడు తెలుసా? బాగుందిరా, బాగుంది, గొప్ప సంబంధాన్ని ఎన్నుకున్నావు. బాగుందిరా, బాగా మాట్లాడావు. వీడిని నువ్వే తాగించావా? అవును, ముక్కోటి దేవతలు నా మొరవిని నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. నువ్వు మొర పెట్టుకునే టైంకి నీ ముక్కోటి దేవతలు ముక్కుపొడు కొనుక్కోటానికి మార్కెట్కి వెళ్ళారా చవట? వీడెవడో తాగి పడిపోతేను, వాడికి తాగించి నువ్వు నష్టపోతేను, మధ్య నాకేమిటి దొరద? వీడు నా అల్లుడు కాదు. నీ అల్లుడు కాడా? మరి శుభలేఖ చూశాను? ఆ శుభలేఖకి నిప్పెట్టి నెయ్యి కాచుకో. మా అమ్మాయికి నేను వేరేవరుణ్ణి చూశాను, త్వరలో పెళ్లి జరిపించబోతున్నాను. పెళ్లికుడికి ఎవర్రా? నోర్మయ్య, అది నీ కననసరం. పాపం పెద్ద ప్లానే వేసి దెబ్బ తిన్నావు. ఆ బిల్లు కట్టేసి ఈ బట్టల మూటను బుజానేసుకుని పా. రే జగంగా, నీ కూతుర్ని ఇంకోడికిచ్చి పెళ్లి చేస్తావురా? వాణ్ణి వదలం రా. నమస్కారం అమ్మా. ఎవరు కావాలి? నేను టైలర్ అమ్మా. పెళ్లికొడుకు గారికి సూటు కుట్టడానికి కొలతలు తీసుకోవాలి. లోపల ఉన్నారమ్మా? లోపల లేడు. అడుగో, ఆ నీళ్ళ పంపు దగ్గర ఉన్నాడు. థ్యాంక్స్ అమ్మా. బాబు ఒక్క నిమిషం. బాబు ఈ చీర కాస్త ఫాల్ కుట్టిపెట్టు. ఇదిగో ఆ జాకెట్, ఈ గుడ్డతో ఒక జాకెట్ కుట్టిపెట్టు. కాస్త గట్టి దారం వాడు. ఏం దారం వాడతావు? మామూలుగా పురి కోస వాడతాను, అది దొరక్కపోతే చాంతాడు వాడతాను. పురి కోస చాంతాడునా? ఔరా, విధి ఎంతటి చిత్రాతి చిత్రమైనది. ఏమన్నావు బాబు? విధి చిత్రాతి చిత్రమైనది అన్నావా? ఎస్. బాబు పెళ్ళికొడుకు గారు తమరేనా? అవును నేనే. రాముడు నువ్వా? నాన్న నువ్వా? అవు నేనే. ఇంకా నేనే రంగంలో దిగుతా బిడ్డ. నువ్వు గట్లా చెబితే గట్లా చేస్తా, నీ మాట అయితే నిలబెడతావు. ఆ నారాయణ్ని ముహూర్త సమయం దాకా మనం ఎలాగైనా సరే ఆపి తీరాలి. లేలే, మీరైతే గా ఫిగర్ పడద్దు. పాత దేవదాస్ సైన్మన నాగేశ్వర్ ఇప్పటి సంధిగా సైన్మ ముచ్చట్లయితే లేదు భయ్యా. నువ్వు చెప్పిన ప్లాన్ చెప్పినట్టు చేసి చూపిస్తా. వారి ఈ ఆటి నుంచి నా పేరు పటేల్ అయితే కాదు. ఏమనుకున్నావు? ఇక్కడ ఒకసారి ఆ బొద్ధుడు ఎవరో జమీందారు దానం ఇస్తాయట, ఆ దానం పుచ్చుకునే ఛాన్స్ మనకే రావచ్చు. చూపు చూసుకెళ్దామయ్యా. అది కదయ్యా, ఒకరు తెలియకుండా ఒక దగ్గర అప్పు చేసి అందరికీ బాకీ పడ్డావు. నీ కొడుకు పెళ్లి అవగానే మా బాకీ తీసేస్తాను చెప్పి అందరం వెంట పెట్టింది బయలుదేరు. ఇలా చూస్తే పెళ్లింటికి వెళ్ళకుండా ఇక్కడ అప్పు చేసేవే. సేటు, నీ దగ్గర అప్పుచ్చుకున్నాడు 10,000 కట్ట. నా కొడుకు పెళ్లి రేపుతో 10 గంటలకయ్యా. ఈలోపుగా మనము కాసేపు ఇక్కడే కూర్చొని మన ప్రయత్నాలు మనం చేతుల్లో కొంపే అయిపోదు. చూడు, ఇప్పుడే నా చేతికి డబ్బు రాని మీ బాధ్యులు మొత్తం తెచ్చేసి మిమ్మల్ని ఇంటి నుంచి ఇంటే పంపించేస్తాను. అబ్బా ఏమిటండి అసహ్యంగా? షో అంత నిశ్శబ్దంగా ఉండండి. జమీందారు ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. నేనేం డిస్టర్బ్ చేయను గానీ వచ్చిందా మనం చెప్పండి. ఈ జమీందారు గారు ఎవరు? ఈ దాన కార్యక్రమాలు ఏమిటి? చిడ్డుపురం జమీందారు పాపారావు బహదూర్ వారు సందేశించబోతున్నారండి. ఈ రాత్రి వారికి ఈశ్వర సాక్షాత్కారం జరిగాక ఆయనకున్నవన్నీ ఆయనకు నచ్చిన వ్యక్తికి ఇచ్చేసి వారు హిమాలయాలకు వెళ్ళిపోతున్నారు. అలాగా? అయితే ఇక్కడున్న వాళ్ళల్లో ఆయనకి నచ్చిన వ్యక్తి అంటూ ఎవరన్నా ఉన్నారా? లేదండి. లేరు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారి నుంచి ఆయనకి నచ్చిన వ్యక్తులు ఎన్నుకుంటారు పాపం, అందుకే ఈ భక్తులంతా వచ్చి కాచు కూర్చున్నారు. బాబు ఇంకొక చిన్న మాట చెప్పండి, వారికి ఉన్నదంతా దానం చేస్తారంటున్నారు, ఏమాత్రం ఉంటుంది? ఉండొచ్చండి, 10-12 దాకా ఉండొచ్చు. గురుజీ మీరు ఇక్కడ ఆ పని మీద కూర్చున్నారా? ఆ జమీందారు గారి చల్లని చూపులు మా మీద పడతాయేమోనని నేను మా ఆవిడ కాసు కూర్చున్నాం. సరే అక్కడ వాడకపోతుందా అప్పుడు నేను చూసుకుంటా. ఇంకెక్కడ వస్తుందా? చచ్చిపోయింది. జమీందారు గారు షోనల్ గా ఉంటా.
ఆయన ఏదో అడగండి, తక్కువ పుచ్చుకోనండి, నేను తీసుకొస్తా. నువ్వు ఉండవయ్యా, మీ ఆవిడ వదిలి పెట్టి నువ్వు ఎక్కడెళ్తావు? నేనైతే పదిగతికలు తీసుకొస్తా. పడ్డాడు పొల్లో, పడ్డాడు భలే పడ్డాడు. అబ్బో వస్తున్నాడు, తప్పండి బాబు. ఇంకా చూడండి, తీసుకెళ్ళి జబ్బిదారు కడకపండి. నారాయణ, నారాయణ తీసుకొచ్చాడు. అలాగే నువ్వైతే తొందరగా తెచ్చావుడవే. కొడదాం అనుకున్నావే. జమీందార్ గారు, జమీందార్ గారు, జమీందార్ గారు వచ్చేస్తారు, వచ్చేస్తారు, వచ్చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకు ఈ భక్తుడు బాగా నచ్చాడు. ధన్యుడి స్వామి, ధన్యుణ్ణి. అయితే తమ వారసుడిని నేనేదన్నమాట. అవును భక్త, చాలా సంతోషం. గురుజీ తీసుకురా. అలాగే, త్వరగా వెళ్ళవయ్యా. స్వామి, స్వామి నోడవయ్యా. భక్త, నాకున్నవి ఇవి అన్ని నీకు సమర్పిస్తున్నాను. ఈ కాగితంలో ఆస్తుల లిస్టు అన్ని ఉన్నట్టున్నాయి. ధన్యుడి స్వామి. ఇదేమిటి అప్పు లిస్టు ఉన్నవి? శిష్య, నాకున్నవన్నీ అర్పించాను, హాయిగా అనుభవించు. శిష్య కరోతి మాం భబ్రాజమానం భజగోయ్యా. ఆస్తిపాస్తులు వస్తాయని ఆశపడి ఇంత అవసరం పడితే ఇదిగో ఈ చిప్పా, ఈ కర్ర, ఈ అప్పు లిస్ట్ ఇస్తావా నాకు? శిష్య పదని బయలుదేరదాం. ఒరి దొంగ శిష్య, వాడికి పది పన్నెండు దాకా ఉంటాయన్నావు కదా. తప్పే ఉంది, చూసుకోండి లిస్టు, పది పన్నెండు పైన ఉంటాయి. ఏమిటి, నువ్వు అన్నది అప్పుల లిస్ట్? ఆస్తుల లిస్ట్ అనుకున్నాను కదా. అది నీ పొరపాటు. కూడా తీరు. సెటో తొందరగా సాధ్యమే. మళ్ళీ ఏమైందయ్యా? దిక్కి కాస్త తొయ్యండి. ఓన్లీ బస్సు వందకు పంపర్ లాంటి తగల ఈ దగ్గర దిక్కుబాట్లు పలుస్తాయా బాబు? ఇంకెంత దూరం అయ్యా? అబ్బా తొయ్యండి అయ్యా, అదిగో పెళ్లి పందిరి దగ్గరకు వచ్చేసిందిగా. మొహాలు బట్టలు మట్టి కొట్టిపోయి చెంబలు వెళ్లి పంది పొట్టులో ఎలా తగలటం చూడు. పెళ్లి అయిపోయిన తర్వాత స్నానాలు చేద్దామయ్యా సెట్. రండి రండి. రే గుడిగా ఆయన పట్టు. బావగారి ఫేస్ మహాబాగా నచ్చుతుంది నాకు. ఏ పని చేసినా విడ్డూరమే. మామూలుగా పెళ్లికి బస్సు వేసుకొస్తారు, బావగారు బస్సు తోసుకొచ్చారు. అదొక వెరైటీ. ఇప్పుడే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చినట్టు బట్టలు చిరిగి జుట్టు రేగి ఎంత అందంగా ఉన్నారో పెళ్లి వారు. అది సరే, కాఫీలు టిఫిన్ ఎక్కడ సెట్? రెడీగానే ఉన్నాయి, రండి. ఆగండి, ఆగండి. ఇలాంటి పెళ్లిళ్లలో మతరపులు తిరగటం, పెళ్లి కూతుళ్ళు మారిపోవటం మేము చాలా కథల్లో చదివాం, చాలా సినిమాల్లో చూసాం. అందుకని ముందుగా మాకు పెళ్లి కూతురు చూపించండి. దానికేం భాగ్యం, అదిగో పెళ్లి కూతురు. చెట్లు మీ కొంపల్లో మంచి కందపు చెట్లు బలవా. చూడండి అయ్యా, నా కొడల్ని లక్ష్మీకరణ తాండవిస్తుంది అయ్యా. ఆ నెక్లెస్ చూసారా డైమండ్స్, ఆ గొలుసు చూసారా డైమండ్స్, ఆ దిద్దులు చూసారా ఆల్ డైమండ్స్. అవునవును, కానీ మీరే మరీ పెళ్లి పందిరి వేసిన కూలీలాగా ఉన్నారు. మీ ఫేసులు జనాలకి నచ్చావు. కాస్త ఒళ్ళు తోముకుని టిఫిన్ మెద్దురుగాని. ఇది బాగుంది. అరే పాపారావు జమీందారా? అవునల్లా. సేటు, నీ పళ్ళుడు పోయి బంగారు పళ్ళు రాను. నిన్ను నమ్ముకుంటే కంప ముంచావు కదటయ్యా. ఆస్తి వస్తుంది కదా అని ఆశపడితే అప్పులు ఆహ్వాన కొడతావా? అవును, సన్యాసం పుచ్చుకోవాలనుకున్న వాడివి పెళ్లికొచ్చావిటి. తండ్రి కాండే ఉంది భయా తమాసా. ఎట్లయినా సన్యాసం పుచ్చుకుంటున్నా కదా, ఆఖరి పాగా సాయినిమా చూద్దామని పోయినా. ఏం సాయినిమా అనుకున్నావు? కదేను భయ్యా, పాండవరికి అందరు కలిసి జంగల్ పోతారు చూడు. పాండవ వనవాసం గది చూసిన జబర్దస్త్ పిక్చర్ అనుకు రాదు. జరంత స్టోరీ చెప్తారా? పిలవని పేరంటానికి తగలడ్డా అన్నమాట. నీ దిక్కుమాలిన ఫేస్ వేసుకుని నా ఇంట్లో పెళ్లికి రావడానికి సిగ్గులేదురా నీకు? రే జగంగా, మాటలు జాగ్రత్తగా రాని. నాకు కనుక తిక్కరేగిందంటే మా అబ్బాయి చేత విడాకులు ఇప్పించేస్తా. నీ అబ్బాయి చేత విడాకులు కాకపోతే విస్తరాకులు ఇప్పించుకో. నాకే మాట దారకు. మా వాడెవడో తెలుసా? ఎవడైతే నాకే.
నీలాగా నికృష్ట ఫేస్ గలవాడే ఉంటాడు. ఆ నికృష్ట ఫేస్ గలవాడే మీ అదృష్ట ఫేస్ దాని మొగుడు కాబోతున్నాడు రా. అంటే రాంబాబు ఎవరో తెలుసా? మా అబ్బాయి. ఎస్వెళ్ళేడా నీ తండ్రి బరాబర్ నీలెక్కే ఉంటాడు భయ్. గాడేం చేసింది తెలుసా? గిట్ల సింహాసనం మీద కూకుని తొడగొట్టి రాయేని పిలిచిండు. ఎవరిని? ఎవరు నాకే తెలుసు. సాయిత్రమ్మ భయ్. కదెవరు అనుకున్నావు? సాయిత్రమ్మ. ఎవరు పిలిస్తాడు గట్ల వస్తారా? నేను రాను పోరా అన్నది. గప్పుడు ఏం చేసింది తెలుసా? ఇంత బొజ్జ గిట్లుంటది భయ్. మీసాలు గిట్ల మిక్కిలేని గాళ్ళేలా గాని పిలిచి తీసుకురారా అన్నాడు. గాడి పోయి రాయేని పిలిచిండు. నేను రానుకున్నది తండ్రి. ఎస్వాడు పిలిస్తేనే రాలే. మిక్కిలేని గాడి పిలిస్తే వస్తుంది భయ్. నేను రాను పోరా అన్నది. గప్పుడు మిక్కిలేని గానికి గుస్సా వచ్చింది భయ్. ఏం చేసింది తెలుసా? సర్ర 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 ఇచ్చుకొచ్చి సెంటర్లో గుంజిండు. ఇదంతా ఎవరు చూస్తాను తెలుసా? ఎంటి ఊరు చూస్తాను బిడ్డ. ఎంటి ఊరు అంటే ఏమనుకున్నావు? హిందుస్థాన్లో కష్టం యాక్టర్లే. దాని లెక్క ఎవ్వడు యాక్టింగ్ చేయలేడు పోయి. జబర్దస్త్ యాక్టింగ్ చేస్తాడు అనుకో. కానీ ఏం చేస్తాడు? గద పట్టుకుని పిసుకుతా ఉన్నాడు. గంతే పోయి పాత బిడ్డలో పిచ్చలు అంటే ఇట్లనే ఉంటాయి. గంత పెద్ద యాక్టర్ కూడా గద పట్టుకుని పిసుకుతా ఉంటాడు. బాబు నువ్వు మాట్లాడు తప్పొద్దు. నన్ను వదిలిపెట్టి ఎట్లా కాదు పోయి. నువ్వు టైం తిగారు వరకు ఇప్పుడే మంచిగా ఉంటది స్టోరీ. కప్పుడు మిక్కినేను ఏం చేసింది తెలుసా? సాయిత్రమ్మ చీర పట్టుకుని గుంజ పట్టిండు గుంజ పట్టిండు గుంజ పట్టిండు. కప్పుడు సాయిత్రం ఏం చేసింది తెలుసా? ఇట్లా పైకి చూసి కృష్ణా అన్నది. బావగారు మీరు ఇంకా కథ వింటూ ఇక్కడే ఉంటున్నారేమిటి? అవతల శుభహూర్తానికి టైం అయిపోతుంది. రండి వెళ్దాం. నీకు రిజర్వ్ బ్యాంకు పుట్ట నూరేళ్లు పిల్లా పాపలతో హాయిగా వర్తిల్లండి. ఆ చేత్తోనే ఆ పక్కన ఇంకో రెండు గంటల్ని కనీసం స్టేట్ బ్యాంక్ లెవెల్ లో అయినా దీవించేయండి. అలాగే కానివ్వండి, ఓ పని అయిపోతుంది. ఇదేమిటయ్యా నీ కూతురు అక్కడ ఉందేమిటి? మరి ఏమ్మా ఎవరు? నీ కోడలు. ఓసి నీ మొగుడు మినిస్టర్ అవ్వా. ఎవరు నువ్వు? సుమతి. సేటు నువ్వు సేటు కాదు కేటువి. నీ కూతుర్ని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానని నమ్మించి ఇంత మోసం చేస్తావా? ఆగండి. ఎవరిది మోసం? తనకు కాబోయే అల్లుడు యోగ్యుడై ఉండాలన్న కోరికతో నన్ను పరీక్షించడానికి ఆయన అన్న ఓ చిన్న మాట పట్టుకుని శుభలేఖలు వేయించి శాంతి ద్వారా జగన్నాథం గారి ఆస్తి మొత్తం కాజేయాలని చూస్తున్న మీద ఆయనదా? ఏదేమైనా సరే నేను పెళ్లి కుప్పకోను. అసలు మా వాడికి పెళ్లి జరగలేదు. వెంటనే మరో పెళ్లి జరిపిస్తాను. చేసుకో చక్రపాణి. ముహూర్తం జరిగిపోయింది, అయినా ఏం పర్వాలేదు. ఈ పెళ్లిని కాదని నిన్ను నమ్ముకున్న ఆ పిల్లని కాలానికి కర్మానికి వదిలేసి మరో లక్షాధికారి కూతురికిచ్చి పెళ్లి చేస్తాడు మీ నాన్న. చేసుకో. ఆ పెళ్లి జరిగిన కొంతకాలానికి ఓ కోటీశ్వరుడు ఎదురైతే తన కోడలు మెళ్ళు మంగళసూత్రం తనే తెంచేసి వీలైతే ఆ పిల్ల మీద కిరసనాలు పోసి తగలేసి ఆ కోటీశ్వరుడు కూతురికిచ్చి పెళ్లి చేస్తాడు మీ నాన్న. ఏ రోజు చూసినా దేశంలో ఏదో మూల ఓ ఆడపడుచు మంటల్లో మాడి మసైపోతుందంటే దాని కారకులు మీ నాన్న లాంటి స్వార్థపరులు ధరదాహం గల కిరాతకులు. చక్రపాణి. చక్రే ఎవరు నువ్వు? నేను మీ నాన్న. కాదు, నేను నీ కొడుకును కాదు. నువ్వెవరు వస్తావు నాకు తెలియదు. విన్నారుగా నారాయణ గారు, అతను వివేకవంతుడు కనుక స్వార్థపరుడైన తండ్రి నుంచి తెగతెంపులు చేసుకున్నాడు. ఇక మీదో మీరు చూసుకోవచ్చు. కన్న తండ్రినే కాదంటావురా? నీ వల్ల లాభం సంపాదించొచ్చని నిన్ను ఎర్ర చందన మొక్కలాగా జాగ్రత్తగా పెంచుకొస్తే నేనెవరినో తెలియదంటావా? నారాయణ నా బాకీ మాట ఏంటి? నా అప్పు తీర్చో. నా డబ్బు నా కక్క. అలా చూస్తానంటే మా డబ్బులు మంకే. నీకే చెప్పేది ఏదేదో అనుకున్నాను, ఏదో జరిగిపోయింది. బాబు మీ బాకీలన్నీ ఇచ్చేస్తాను, కొంచెం నన్ను కింద తెప్పండి. మీలో ఎవరి దగ్గర ఓ ఫైవ్ ఉంటే తమాషాగా ఉందా? కాదయ్యా, తల దిమ్మి కింది వేడిగా ఒక కాఫీ అవుదామని. మీ గ్యాంగ్ అంతా కలిసి ఓ ప్రాంతీయ పార్టీ పెట్ట. కమ్మటి కథ చెప్తా అంటే ఇట్లానే గారు కూడా మారిపోయిండు. ఏం చేయాలి? పూర్తిగా చెప్తే గానీ మనకు నిద్ర పడ్డా. నేపోతా. ఇప్పుడు నువ్వు దొరికినావు కదా, మిగిలిన కథ నీకు చెప్తావు. ఏం కదా? అదేరా, పాండవులకు అందరు కలిసి జంగల్ పోతారు చూడు. పోతా పాండవనవాసం పోయి అట్లా యశ్వడు తొడగొడతాండి పోయి.
సాయంత్రం ఏడుస్తాను, ఏ చోటు తొడగొడతాడు సాయంత్రం ఏడుస్తాను, ఏ చోటు తొడగొడతాడు సాయంత్రం ఏడుస్తాను, ఏ చోటు తొడగొడతాడు సాయంత్రం ఏడుస్తాను. ఇదంతా ఎవరు చూసింది అనుకున్నావు? ఎన్టీ ఓడి చూసింది బిడ్డ. ఎన్టీ ఓడి అంటే ఏమనుకున్నావు? ఈ సామిత్రుడు హిందుస్థాన్ లో కసంటే యాక్టర్ లేనే లేడు. కాళ్ళకి ఎవ్వరు యాక్టింగ్ చేయలేడు అయ్యి, జబర్దస్త్ చేస్తాడు. కానీ ఏం చేస్తాడు? ఫాల్ట్ కాళ్ళక భీమినేశం కట్టింది కదా, గదా పట్టుకుని పిస్తా ఉన్నాడు. అంతే బాయ్, పాత పెట్టెలో పిచ్చాలంటే గట్లనే ఉంటాయి. కానీ ఏం చేస్తాడు? గద పట్టుకుని పిస్తా ఉన్నాడు. గప్పుడు తప్పుడు సేకు, మిగతా కథ చెప్తాను నిండ్రి. ఇలా ఇంటి వాడు గద పట్టుకుని పిసుకెత్తా. ఇది ఎవరు చూసిండు అనుకున్నావు? గవాస్కర్ చూసిండు. గవాస్కర్ బ్యాట్ పట్టుకుని పిసుకెత్తా ఉన్నాడు. ఇది కపిల్ దేవ్కి నచ్చాల. కపిల్ దేవ్ పోయి రవిశాస్త్రి చెప్పిండు. రవిశాస్త్రి బడా గుసామెత సర్రగా కరేసుకొని పోయి కన్నాబండ్ పిలుచుకొచ్చిండు. కన్నాబండ్ ఎవరు అనుకున్నావు? హిందుస్థాన్ లో గస్మంట్ ఆర్టిస్ట్ నిర్మల జయప్రదా సిస్టర్, మీనాక్షి శాస్త్రి డాక్టర్, శ్రీదేవి భానుప్రియల కజిన్ సిస్టర్ హేమమల్లి మనవరావు. ఆ విషయం టిప్పు సుల్తాన్కి నచ్చలేదు. రుద్రమదేవి టిప్పు సుల్తాన్ ఓ కప్పు కాఫీ తాగి ఛత్రపతి శివాజీతో యుద్ధం చేసి శ్రీకృష్ణుడి చేతిలో ఓడిపోయా కన్నమ్మ డాన్స్ చేస్తుంది. కన్నమ్మకి పోటీగా హేమమల్లి డాన్స్ చేయమన్నాడు. ఎవరు? రాజబాబు. రాజబాబు చెబుతే హేమమల్లి ఇలా రాజబాబు సర్ణ బయడు వేలగిరి పిలుచుకొచ్చాడు. వేలగిరి నెత్తి మీద ఉండేసి హేమమల్లి డాన్స్ చేయమన్నాడు. అప్పుడు హేమమల్లి రమణారెడ్డి ఇద్దరు డాన్స్ మొదలు పెట్టిండు. ఇదంతా ఎవడు చూస్తాడు అనుకున్నావు? మహమ్మద్ బీన్ తుగ్లక్ చూస్తాడు. తుగ్లక్ అంటే ఎవడు? ఇంకా నన్ను వదిలేరా? అదే పొడ్డున పడ్డ చేప తీర్ణయిపోయింది నా బతుకు. ఏంటి బాబు ఏమను? పొడ్డున పడ్డ చేపను అన్నావా? అభిమతము అభినయము ఈ ప్రేమ చతురాతి చతురం మధుకలచం మన చెలిమి.